కాబట్టి త్వరగా ముగించే కోసం ప్రయత్నం చేస్తా. ఆదికాండం 4:3-4 వచనాలు. కొంతకాలమైన తరువాత కయీను పొలం పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చాను. ఏబెలు కూడా తన మందలో తొలుచుళ్ళు పుచ్చిన వాటిలో రొమ్మిన వాటిని కొన్ని తెచ్చాను. యెహోవా ఏబెలును అతని అర్పణను లక్ష్యపెట్టెను. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. మరి దేవుని చిత్తం అయితే ఒక చిన్న వర్తమానం నా హృదయంలో ఉండదండి, మరి దాన్ని మాట్లాడాలని ఆశపడతా ఉన్నాను. యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ది రాప్చర్. నువ్వు ఎత్తబాటు కొరకు ప్రత్యేకంగా నిర్మించబడ్డావు అనే వర్తమానం ప్రభు చిత్తం అయితే మాట్లాడదాం. ఆమేన్. మీద నుంచి పాస్టర్ గారు మీరు చదివిన వాక్యం ఏంటంటే, మీరు చెప్తున్న టైటిల్ ఏంటని అంటారండి, ఈ కాలపు ప్రవక్త ఒక మాట చెప్తాను. నేను కళ్ళు మూసుకొని ఉంటా, నా వేల్ని ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథంలో ఎక్కడన్నా పెట్టండి, అక్కడ మీకు యేసు క్రీస్తుని చూపిస్తా అంట. రైట్? అంటే ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు ఉన్నది ఎవరు? మరి యేసు క్రీస్తు ఉంటే యేసు క్రీస్తులు ఎవరున్నారు? ఆయన భార్య ఉన్నదా? మరి బైబిల్ అంతా ఎవరున్నారు? ఇప్పుడు యేసు క్రీస్తు ఉన్న ప్రతి చోట ఆయన భార్య కూడా ఉన్నారు. అయితే యేసు క్రీస్తు ఈ బైబిల్ మొత్తం ఎందుకు రాయించాడో చాలా కొద్ది మందికి తెలుసు. ఆయన భార్యని సిద్ధపరచడం కోసం ఈ గ్రంథం రాశారు. ఇది అప్పచెప్పడానికి, బట్టి కొట్టడానికి, ప్రసంగం చేయడానికి కాదండి ఈ గ్రంథం. ఇది సిద్ధపడే గ్రంథం. దీన్ని విశ్వాస గ్రంథం అంటారు, పరిశుద్ధ గ్రంథం అంటారు, బైబిల్ అంటారు, చాలా పేర్లు ఉన్నాయి. అయితే నేనంటే సిద్ధపడే గ్రంథం అంట. నేను ఇంకో మాట చెప్తే కొంతమందికి అత్యంతకరంగా ఉండొచ్చేమో, దీని పేరు ప్రేమ లేఖ. ఇది ఎవరికైతే ప్రభు యేసుక్రీస్తు ఆయన భార్యకి రాసిన ప్రేమ లేఖ. సో ఇది వేరే వాళ్ళు ఎవరైనా చదివితే ఇది వాళ్ళకి అర్థం కాదు. ఎందుకంటే ఈ లేఖ ఎవరికైతే రాశారో అది వాళ్ళకి అర్థమవుతుంది. రెండోది, మనం తరచుగా వర్తమానంలో ఒక పదం వాడుతూ ఉంటాం, ప్రతి ఒక్కరు వాడే పదం ఏంటంటే ప్రత్యక్షత. ఈ ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చిందంటే మళ్ళీ దేవుడి నుంచి రావాలండి. నో వన్ కెన్ గివ్ యూ ది రివలేషన్. బైబిల్లో దేవుడు తప్ప వేరొకళ్ళు ఎవరు కూడా నేను ప్రత్యక్షత ఇవ్వలేదు. ఎక్కడి నుంచి రావాలి ప్రత్యక్షత? దేవుడి నుంచి రావాలి. పేతురికి ప్రత్యక్షత ఎక్కడి నుంచి వచ్చిందంటే బైబిల్ చదివిన ప్రతి ఒక్కరు చెప్తారు, రక్త మాంసం నీకు సంగతి బయలుపరచలేదు కానీ పరలోకమందు నా తండ్రి నీకు సంగతి బయలుపరచాడు. అపొస్తలు పౌలు గారు మనం పలకరిస్తే పౌలు గారు అంటాడు, నేను ఏ మనుషుడి దగ్గర ట్రైనింగ్ అవ్వాలా, దేవుడే నాకు ట్రైనింగ్ ఇచ్చాడు, నేను ప్రత్యక్ష ఇచ్చింది దేవుడే. అప్పుడు ట్రైనింగ్ కాలేజీలోకి వెళ్తే అక్కడ ట్రైనింగ్ అవుతాం కానీ అక్కడ నీకు కావాల్సిన ప్రత్యక్ష అయితే రాదు. ప్రజలు ప్రత్యక్ష ఇచ్చేవాడు ఎవడండి? దేవుడే. ఆయన ఒకటే. ఆయన చిత్తంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు నువ్వు అడవుల్లో ఉండు, ఎడారులో ఉండు, నువ్వు పాడైపోయి ఉండు, నువ్వు చెడిపోయి ఉండు, నువ్వు ఎక్కడ ఉన్నా ఆయన చిత్తంలో ఉంటే నేను కడిగి తెచ్చి అక్కడ నుంచో పెట్టుకుంటాను. ఏ స్థితిలో ఉన్నా ఆయన తెచ్చుతాడు, నేను వాడుకుంటాడు. హల్లెలూయా. ఇప్పుడు మీరు గొంగళి పురుగును చూసారా? బాగుంటుందా? అందంగా ఉంటుందా? స్మార్ట్గా ఉంటుందా? ఎవరైనా ఎప్పుడైనా గొంగళి పురుగుతో ఒక్కడానికి సెల్ఫీ ఫోటో దిగారా? ఎందుకనండి, బాగుంటుంది. మీకు తెలుసా, అదే గొంగళి పురుగు గూడు కట్టుకొని తన జీవితం మొత్తం సమాధి చేసుకొని లోకం నుంచి దూరం అయిపోయి అది కొంతకాలం చీకట్లో గడిపి ఆ తర్వాత రూపం మార్చుకొని సీతాకోచలుగా బయటకు వచ్చినప్పుడు, ఇప్పుడు ప్రతి ఒక్కరిగా సీతాకోచలు కావాలి, అప్పుడు తిరగదు. జాగ్రత్తగా రండి. గొంగళి పురుగుగా ఉన్నప్పుడేమో పరిగెత్తలేదు, ఎగిరిపోలేదు, అందరికీ కనిపిస్తూ దొరుకుతుంది, అది సీతాకోచలుగా మారిన తర్వాత. సో ఇప్పుడు గొంగళి పురుగు దేని కొరకు నిర్మాణం చేయబడింది? గొంగళ పురులాగా ఉండటానికి కాదండి, సీతాకోక చిలకలాగా మారటానికి. కాబట్టి దేవుడు సృష్టించిన ప్రతి దానికి కూడా ఒక మార్పు ఉన్నది. ఆ మార్పు నీ లోపలించి వచ్చేంత వరకు నీవెవరో నీకు తెలియదు. నీవెవరో నీకు తెలిసిన తర్వాత ఆ మార్పు నీలోంచి బయటకు వస్తుంది. నథింగ్ కమ్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఎవ్రీథింగ్ కమ్ ఫ్రమ్ ఇన్ సైడ్. బయట నుంచి నీ లోపలికి ఏది రాదు, నీ లోపల నుంచే బయటికి రావాలి. మీకు తలచిగా జ్ఞాపకం చేస్తుంటే మళ్ళీ ఒకసారి చెప్పలేండి, ఈ ఉదయగా ఎప్పుడన్నా మనకి ఇలా చేయి తగ్గింది అనుకోండి, చేయి కట్టయింది, ఏదైనా పట్టుకోవటమో తీసేటప్పుడు చేయి తగ్గుతూ ఉంటుంది, ఎంతమంది ఆట దగ్గరికి వెళ్తారు? ఎందుకని? డాక్టర్ దగ్గరికి వెళ్ళకపోయినా తగ్గిపోతుంది. నేనంటాను ఆ తగ్గిపోతుంది అనే నమ్మకం నీకు ఎక్కడి నుంచి వచ్చింది? లోపల నుంచి. అది తగ్గిపోతుందా? ఎలా తగ్గిపోయింది అంటే, ఇప్పుడు స్వస్థత ఎక్కడ ఉన్నది? నీలో లేనిది స్వస్థత బయట నుంచి రాదు. అయితే నా లోపల స్వస్థత ఉన్నది దేవుడు నాకు అది ఎప్పుడో ఇచ్చాడు నమ్మకం నీ లోపల ఉందా? గమనించండి, ఈరోజు దేవుడు ఎవరిని స్వస్థపరచడం లేదు. దేవుడు 2000 సంవత్సరాల క్రితం స్వస్థపరిచేశాడు.
నువ్వు ఈరోజు దాన్ని నమ్మితే అది నీ లోపల పనిచేస్తుంది. నువ్వు నమ్మకుండా అది పనిచేయదు. ఎక్కడ నమ్మకం ఉందో, ఎక్కడ విశ్వాసం ఉందో అక్కడ స్వస్థత ఉంటుంది. ఎక్కడ స్వస్థత ఉందో అక్కడ దేవుడు ఉంటాడు. ఎక్కడ దేవుడు ఉన్నాడో అక్కడ ప్రత్యక్ష ఉంటుంది. ఎక్కడ ప్రత్యక్ష ఉందో అక్కడ ఎత్తమాట కూడా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు మనం నిర్మించాడు అనగానే నేను పుట్టానండి, నేను భద్రత చేసుకున్నానండి, లేకపోతే నేను పెళ్లి చేసుకున్నానండి, నేను పిల్లలు కదానండి, ఇవన్నీ మనం అంటుంటాం తరచుగా. నేను మాటలు ఇవన్నీ భూ సంబంధమైనవి. ఆత్మ సంబంధమైనది ఏదైనా ఉన్నదంటే అది ఎత్తబాటుకు సంబంధించింది. నువ్వు దాన్ని కోరుకోవద్దు, ఎత్తబడాలని కోరుకోవద్దు. నువ్వు అది కోరుకుంటే జరిగేది క్రియ కాదండి, నువ్వు జీవిస్తే జరిగే క్రియ. సో యు మస్ట్ నో ది డిఫరెన్స్ బిట్వీన్ దిస్ టూ. నువ్వు నమ్మటానికి లేదంటే ఇది నాకు జరిగితే బాగుండు అనుకోవటానికి, నువ్వు దాని కొరకు జీవించడానికి తేడా ఉంటుంది. ప్రజలు ఏమన్ గమనించండి, చిన్నప్పటి నుంచి ఒకటి కలెక్టర్ వాళ్ళని కోరుకున్నది అవుతాడా? ఎన్నైనా కూడా కాదు. కారణం ఏంటి? నీకు కోరిక అయితే ఉన్నది, దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? ఎంత బాగా వెళ్ళాలని కోరుకున్నది, దాని కొరకు నువ్వేం చేస్తున్నావు? యేసుక్రీస్తు నామంలో బాప్తిసం పొందాలని కోరుకున్నది, కానీ నువ్వేం చేశావు? నేను అనుకుంటున్నా చేద్దామని, అయితే నేను దాన్ని చేయించల్లా, దానివల్ల ప్రవేశం లేదు. అంటే క్రైస్తవ్యం అంటే అనుకోని ఆగిపోవటం కాదు, అనుకోవటం కాదండి. క్రైస్తవం అంటే జీవించటం. ఈరోజు మనకి అందరికీ కావాల్సింది ఏంటంటే జీవించడం కావాలి ప్రజలు. కాబట్టి గమనించండి, ఇందాక మనం ఒక చిన్న గొంగళి పురుగును చూసినప్పుడే అది పాత జీవితం జీవించినప్పుడు చెట్ల మీద ఉన్నది, తుప్పల్లో ఉన్నది, ఏమాత్రం వెలుగు లేని చెట్ల మీద తిరిగినది, చెడిపోయింది తిన్నది. ఒక స్థితి వచ్చిన తర్వాత అదేంటి దానికి తెలిసిన తర్వాత దాన్ని గూడు అదే కట్టుకొని దాని లోపలికి వెళ్ళిపోయి ప్రపంచం నుంచి పూర్తిగా దూరం అయిపోయి దాని లోపల ఏదైతే దేవుడు పెట్టున్నాడో దాన్ని బయటికి తేవటం కొరకు అదే సిద్ధపడుతుంది. చూడండి, గొంగళ పొరుకు ఎవడు గూడు కట్టడు చూసేవాడు, గూడు కట్టడం ఎవరు కట్టారు? మరి వధువుని ఎవరు సిద్ధపరుస్తారు? ఇంట్లో వాళ్ళు కూడా సిద్ధపరుస్తారండి. ఆమెకి లోపల ఒక ఆలోచన తెలాలడీ అవ్వాలి. ఆ ఆలోచన ఇచ్చేది దేవుడే. ఈరోజు ఇక్కడ కూర్చొని మీకు ఆలోచన ఇచ్చేది కూడా దేవుడు. పాస్తగారులు ఎవరు, సువార్థికులు ఎవరు, అపోస్తలులు ఎవరు, ఏ ఒక్కరు దేవుడు పరిచయం వాళ్ళు ఇవ్వలేరు నీకు. అది ఆ ప్రత్యక్ష ఇచ్చేది దేవుడే. ఆయన ముందుగా మనల్ని డిజైన్ చేశారండి. మన ఏ డిజైన్ ఉందో అదే బయటకు వస్తుంది ప్రజలు. ఒక చిన్న మాట మీకు చెప్తా, ఇది ఇక్కడ కట్టడానికన్నా ముందు, అంతకుముందు అక్కడ చిన్న గదిగా ఉన్నప్పుడు గదల్లో వచ్చినట్టు అంటున్నా, ఇది ఇలాగవుతుంది అని అనుకున్నారా? అనుకో. అది ఇది పడగొట్టేటప్పుడు నా లోపల ఒక ఆలోచన ఉన్నది, అది బయటికి ఏం కనబడాల. అది ఒక్కొక్క పని చేస్తున్నప్పుడు ఇక్కడ కాదు ఇలాగ ఉండాలి, ఇది ఇలా కాదు, ఇది ఇలాగ ఉండాలని నా లోపల ఏమన్నా చెప్తా ఉన్నా, అది అడుగుతూ వచ్చాను. ఈరోజు ఇలా తయారండి. ఇంకా అది పూర్తి అయిన పిక్చర్ కాదండి, సగంలో ఉన్న పిక్చర్. ఇది పూర్తి అయినప్పుడు నా లోపల ఏముందో మొత్తం నేను అనుకున్న అనుకున్నట్టుగా వచ్చింది అంటాను. కాబట్టి ఈరోజు కూడా మనం ఎలాగైతే ఉంటున్నామో తయారవుతున్నామో అది మన చేతుల్లో లేదండి, ఆయన చేతుల్లో ఉంది డిజైన్. ఆయన మనం దాని ప్రకారంగా పనిచేస్తున్నాం. కాబట్టి దేవుడు దేన్ని సృష్టించినా ఏ పని చేసినా ప్రత్యేకమైన ఒక ఆలోచన కలిగి ప్రత్యేకమైన ఉద్దేశం నిమిత్తం ఆయన సిద్ధపరుస్తాడు. అందరూ నేను ఒకేలా సిద్ధపరచడండి. పేతుర్ని ఒక రకంగా దేవుడు పిలిస్తే పౌలుని ఒక రకంగా పిలిచాడు, మత్తని ఇంకో రకంగా పిలిచాడు, ప్రజలు నతని ఇంకో రకంగా పిలిచాడు. అలాగే భూమి మీద మనవాళ్ళు కూడా దేవుడు ఒక్కొక్కడిని ఒక రకంగా పిలుస్తున్నాడు. పిలిచినందరిది ఒకే పని కాదండి, ఒక్కొక్కడిది ప్రత్యేకమైన పని. ఆ పనిని మనం చేయవలసి ఉన్నది. గమనించండి, ఒక మాట చెప్పలేండి, ఆకాశంలో పక్షులు చాలా ఉన్నాయి ప్రజలు. ఇప్పుడు మనం మాట్లాడదాం, అది వచ్చేసాను. హల్లెలూయా, థాంక్ యూ లార్డ్. అది గమనించండి, ఆకాశంలో చాలా పక్షులు ఉన్నాయి. ఈ చాలా పక్షుల్లో అన్ని పక్షులు ఒకేలాగా ఉండవు, అన్ని ఎగురుతాయి, అయితే అన్ని ఒకే హైట్ అగరు. అన్ని అన్ని వెజిటేరియన్ తినేవి కొన్ని ఉన్నాయి, నాన్ వెజ్ తినేవి కూడా కొన్ని ఉన్నాయి, అన్ని ఒకేలాగా డిజైన్ చేయబడ్డా. అయితే ఒక పౌరాన్ని మీరు ఎప్పుడైనా చూసినట్లయితే మిగిలిన అన్ని పక్షులకి లేని ఒక క్వాలిటీ పౌరం లోపల ఉంటుంది. ఏంటండి అది? మనిషిమైన మన లోపల గాల్ బ్లాడర్ ఉంటుంది, గాల్ అంటాం దాన్ని. ఐడియా ఉందా మీకు? ఏదైనా మీరు చెడ్డది కానీ తింటే ఆ చెడ్డది దాన్ని చేదుకరమైన ఏదైనా తింటే అది అరిగించడం చేస్తుంది. అయితే పౌరం లోపల అసలు ఆ గ్రంథి ఉండదు ప్రజలు. దాని అర్థం ఏంటంటే అది చెడిపోయింది తినదు. దాన్ని పుట్టుకుల్లో దేవుడు అని పనిపెట్టేశాడు. కాబట్టి గమనించండి, పాత నిబంధనలో పేదవాడి బదిలీ పని ఏంటంటే పౌరం లేకపోతే గువ్వ. ఎందుకని?
పరిశుద్ధాత్మ ఏ ఆకారంలో కింద దిగినది? పౌరం ఆకారంలో. ఎందుకని? పరిశుద్ధికి పౌరాన్ని చూపిస్తారంటే దాని లోపల చెడిపోయింది లేదు కాబట్టి. హల్లెలూయా. కాబట్టి ఈ రోజు దేవుడు పౌరాన్ని ఎందుకు డిజైన్ చేశారంటే దానిలో ముందుగానే కొన్ని క్వాలిటీస్ పెట్టి దానిలో డిజైన్ చేశారు. రెండోది, ఎప్పుడైనా మీరు పౌరమును ఏదైనా ఒక పౌరాన్ని మట్టి కొట్టుకుపోవడం చూసారా? మీకు తెలియదు. ఇక్కడ విజయ్ అడుగుతాను నేను, ఎందుకంటే విజయ్ కొన్ని పౌరాలను పెంచి అలవాటు ఉన్నది. ఎప్పుడైనా పౌరం దగ్గర మట్టి కొట్టుకుపోయి ఉన్నదా? ఏంటి కారణం? మిగిలిన అన్ని పక్షులకి పౌరానికి ఒక వింత క్వాలిటీ ఉండదండి. ఏంటంటే క్వాలిటీ, పౌరము లోపల నుంచి ఒక ఆయిల్ బయటకు వచ్చి ఒక గ్రంథి ఉంటుంది. ఆ గ్రంథి రావటం వల్ల ఏమవుతుంది? పౌరం పైకి ఎగరగానే అది కిందకి దిగినప్పుడు మట్టి మొత్తం అంటుకున్న తర్వాత అది పైకి ఎగిరేటప్పుడు ఆ ఆయిల్ రిలీజ్ అవుతుంది లోపల నుంచి. ఆ మట్టి కణములు మొత్తం జారిపోతుంది ఆయిల్కి. ఒకవేళ మనుషులమైన మనకు కూడా అలాంటి ఒక ఆయిల్ ఉంటే ఎంత బాగుంటుంది? మన లోపల మట్టి మొత్తం పోతుందా? అయితే మనకు కూడా ఒక ఆయిల్ ఉందండి, ఆయిల్ పేరు పరిశుద్ధాత్మ. ఆ పరిశుద్ధాత్మగా నువ్వు కలిగి ఉంటే నీకంటూ ఉన్న ప్రతి ఒక్క మట్టిని, ప్రతి ఒక్క చెత్తని, ప్రతి ఒక్క వ్యర్థమైన, ప్రతి ఒక్క లోక సంబంధమైన మొత్తం దాని నుంచి దూరం చేసేస్తా. అయితే నీ అంత నువ్వేమి చేయలేవు. హోలీ స్పిరిట్ కెన్ డూ ఎవ్రీథింగ్ బట్ ది సపోర్ట్ ఆఫ్ యూ. నువ్వు ఇచ్చిన సపోర్ట్ ను బట్టి అది నీ లోపల కార్యం చేస్తుంది. దట్స్ ద రీజన్ వి సే దట్ గ్రీవ్ నాట్ ద హోలీ స్పిరిట్. ఆ కారణం చేత మనం ఏమంటామంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడదు. ఎందుకు దుఃఖపరచద్దంటే నువ్వు పరిశుద్ధాత్మకు పని ఇవ్వాలి, ఆయన పని చేయాలి. ఎలాంటి పని చేయాలంటే నువ్వు ఉన్న స్థితి నుంచి ఆయన ఇంకా నిన్ను మంచి స్థితికి నడిపించాలి, ఆ పని చేయాలి. అంతేకాదు నువ్వు లోక సంబంధమైన క్రియల చుట్టూ, లోకం చుట్టూ నువ్వు తిరుగుతూ ఉన్నప్పుడు నీ చుట్టూ ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేయాలి? బైబిల్ చెప్తా ఉన్నది పరిశుద్ధాత్మని చుట్టూ దుఃఖపడతా ఉన్నాడు. సరే, ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటి? పరిశుద్ధాత్మను దుఃఖపరచకుండా ఉండటం. ఇక్కడ ఒక రహస్యం చెప్పాలి, మీరు దేని కొరకు నిర్మించబడ్డారంటే పరిశుద్ధాత్మను దుఃఖ పెట్టకుండా ఉండే నిమిత్తం నిర్మించబడ్డారు. దుఃఖ పెట్టే జనాలు వేరు, మనం వేరు. మనం మాటల్లో కాదండి క్రైస్తవ, మనం చేతల్లో ఉండే క్రైస్తవ. దట్స్ ద రీజన్ వీఆర్ నాట్ డినామినేషన్. ఆ కారణం చేత మనం ఒక మత శాఖ కాదు. ఏమై ఉన్నామంటే మనము దేవుడి చేత పిలువబడిన వారమై ఉన్నాం. దేవుడి చేత పిలువబడిన వారిలో నుంచి మళ్ళా దేవుడు మనల్ని వేరు చేసి ఏర్పాటు చేయబడిన వారి లిస్టులో తీసుకొచ్చి పెట్టాడు. ఇప్పుడు డినామినేషన్ చర్చ అంటే చర్చ అండి, అది సంఘం కాదా అంటే సంఘమే అండి, దానికి కాదంటానికి అవకాశమే లేదు. అయితే వారు పిలువబడిన వారు, బైబిల్ చెప్తా ఉంది పిలువబడిన వారు అనేకులు, ఏర్పరచబడిన వారు కొద్దిమంది. ఎవరి కొద్దిమంది గుంపు అంటే ప్రత్యేకంగా నిర్మాణం చేయబడిన వారు, స్పెషల్లీ డిజైన్. ఎందుకని కొద్దిమంది ప్రత్యేక నిర్మాణం చేయబడ్డారంటే ఫర్ ద రాప్చర్. ఎంతపాటి కొరకు దేవుడు కొద్దిమంది సిద్ధపరిచాడు. కాబట్టి గమనించండి, ఈ కొద్ది మందిలో ఎవరైతే ఉన్నారో వారు ఏం చేస్తారంటే, పక్కనోడు ఏం చేశాడు నాకు అనవసరం, నా ఇంట్లో వాళ్ళు ఏం చేశారు నాకు అనవసరం, పక్క సంఘం వాడు ఏం చేశారు నాకు అనవసరం, నేను వాక్యంతో సరిగా ఉన్నానా లేదా, నా జీవితము వాక్యంలో ఉన్న పరిశుద్ధుల జీవితానికి మ్యాచ్ అవుతుందా లేదా. మిగతా మ్యాచింగ్ లో సంబంధం లేదు, నా మ్యాచింగ్ అంటే యేసుక్రీస్తు, దాంతో మ్యాచ్ అవ్వాలి నా జీవితం మొత్తం. నేను దాని కొరకు రూపించబడ్డా, దాని కొరకు సిద్ధపరచబడ్డా, నేను దాని కొరకు పిలవబడ్డా, దాని కొరకు నేను వేరు చేయబడ్డా. నడిపించారు వన్ థింగ్ టుడే. ఈరోజు మనము పరిపూర్ణమైన వ్యాపారం కొరకు పిలువబడ్డాం. యువర్ కాల్ ఫర్ టోటల్ సెపరేషన్ ఫ్రమ్ అన్బిలీఫ్, ఫ్రమ్ ది థింగ్స్ ఆఫ్ ది వరల్డ్. లోకంలోని విషయముల గురించి, అవిశ్వాసం నుంచి పరిపూర్ణంగా నేను వేరు చేయడం కొరకు దేవుని చేతులు పిలువబడ్డాం. సో ఎవరు పిలువబడ్డారంటే ప్రత్యేకంగా నిర్మాణం చేయబడిన వారు పిలువబడ్డారు. ప్రజలు మనం గమనించండి, మొట్టమొదటి మనం ఒక వాక్యం చదువుకుందాం. అక్కడ ఇద్దరు వ్యక్తులు కనిపిస్తున్నారు, దర్ ఫస్ట్ టూ పాస్టర్స్ ఆన్ దిస్ ఎర్త్. వారిద్దరు ఎవరైతే భూమి మీద మొట్టమొదటి ఇద్దరు సేవకులు, వాళ్ళు ఇద్దరులో దేవుడి చేత పిలువబడిన వాడు ఎవడు, దేవుడి చేత పిలువబడని వాడు ఎవరు? ఏమేరు దేవుని చేత పిలువబడ్డాడు? కయ్యను పిలవబడలేదు. ఎలా తెలిసిపోయింది మీకు? నేనేం చెప్పలేదు కదా ఇంకా. దేవుడు ఎవరు చేసిన పని చూసి దీవించి ఆశీర్వదించి యాక్సెప్ట్ చేశాడో వాడు పిలువబడ్డాడు, వాడు ఏర్పరచబడ్డాడు.
ఎందుకంటే దేవుడు ఏం చేస్తారంటే వాళ్ళు ఇద్దరు ఒకేసారి చర్చిలు కట్టారు, వాళ్ళిద్దరు ఒకేసారి బలిపీఠాలు కట్టారు. వాళ్ళిద్దరు ఎక్కడ బలిపీఠాలు కట్టారంటే ఏదేదో తోటకి తూర్పు దిక్కున బయట దేవుడు కనకజ్వాల కాపలా పెట్టే కనకజ్వాలకి బయట వాళ్ళు బలిపీఠాలు కట్టారు. వాళ్ళిద్దరు కూడా వర్తమాన పాటలు పాడుతున్నారు, వర్తమాన పరాధనలు చేస్తున్నారు. వాళ్ళిద్దరు వేస్తారని కూడా ఒకేలాగా ఉన్నది. ఇద్దరు ఒకే కుటుంబంలో చూచారు, చూడటానికి ఇద్దరు ఒకేలాగా ఉన్నారు. ఒకసారి కాలకుల్లో అయి ఉండొచ్చు, ప్రైజ్ ది లార్డ్. అయితే మరి వాళ్ళ ఉన్న ఆ క్రియలు ఎలా ఉన్నాయి? ఏదైతే చెడిపోయిన చెట్టు ఉందో ఆ చెడిపోయిన చెట్టు యొక్క ఫలములు తీసుకొచ్చి కయ్యన అక్కడ అప్పుడు పెట్టారు. చెడిపోయిన తెచ్చింది ఇక్కడ పెట్టినప్పుడు దేవుడు అంగీకరిస్తాడా? నీ జీవితం చెడిపోయిన నువ్వు సరి చేసుకుంటే దేవుడిని అంగీకరిస్తాడు. అయితే నువ్వు చెడిపోయిన తీసుకొచ్చి ఇదిగో ప్రభువా ఇదే ఇస్తాడు దేవుడు ఒప్పుకోడు. నేను చేసిందే రైతు, ఇదే కరెక్ట్, నువ్వు ఇదే తీసుకో ప్రభువా అని దేవుడు తీసుకోడు. ప్రభువా నేను ఏం చేయాలి, నేను ఎలా చేయాలి, ఎలా ఉంటే నీకు ఇష్టము అని దేవుడిని అడిగి నువ్వు సిద్ధపడి నువ్వు అక్కడికి వచ్చి నిలబడి నువ్వు ఆరాధించినప్పుడు అప్పుడు దేవుడు ఆరాధన అంగీకరిస్తాడు. ఎప్పుడు గమనించండి, కయ్యను ఏబెలు ఇద్దరు అక్కడ ఉన్నారు. ఇప్పుడు దేవుడు ఇద్దరిలో ఎవరు అర్పణ తీస్తున్నాడు అంటే, ఇప్పుడు ఇద్దరిలో దేవుడు ఎవరిని అర్పణ నిమిత్తం సిద్ధపరిచాడు? కయ్యను కయ్యను తెచ్చుకోవడం కాదండి, ఏబెలు ఏబెలు తెచ్చుకోవడం కాదండి. దేవుడు వీళ్ళని ఎందుకొరకు నిర్మాణం చేశాడో వాళ్ళు అదే పని చేయాలి. కాబట్టి ఈరోజు వర్తమాన దగ్గరికి వచ్చినప్పటికీ, నువ్వు వర్తమాన పుస్తకం పట్టుకున్నప్పటికీ, నువ్వు సంఘానికి వెళ్తున్నప్పటికీ, నువ్వు ఉదయం మధ్యాహ్నం సాయంకాలంలో నువ్వు ఇంట్లో కూర్చొని ప్రార్థన చేస్తున్నప్పటికీ, నువ్వు ఎంత మంచి క్రైస్తవుడిగా ఉన్నప్పటికీ, నువ్వు దేవుడి చేత దేని కొరకు పిలువబడ్డావు అదే పరిచయం. ప్రజలు నువ్వు బయటికి మంచిగా చూపించుకోవచ్చు, అయితే నీ లోపల పిలుపు ఏమై ఉండదో అది దేవుడికి కావాలి. ప్రజలు నీ ఆకారం బయటికి మంచిగా ఉండొచ్చండి, నేను క్రైస్తవుడు అని చెప్పి మనం 24 గంటలు బైబిల్ పెట్టుకుని తిరగచ్చండి, దానివల్ల ఎలాంటి ప్రయోజనం లేదు. నువ్వు భూమి మీద కొంతమందిని నువ్వు ఆకర్షించగలుగుతావు దాన్ని బట్టి, అయితే దేవుడు ఆకర్షించదే తప్ప ఎవడు అందుబాటులోకి రాదు. సో ఇప్పుడు నీ ఆకర్షణ ఎవరిది, ఎవరి ఆకర్షణ కావాలి? దేవుడు యొక్క ఆకర్షణ నీకు కావాలి. సో యేసుకృష్ణుడు నా తండ్రి ఆకర్షిస్తే తప్ప నా యుద్ధకి ఎవడు రాడు. నో మ్యాన్ కమ్స్ మీ, ఎందుకంటే నా దగ్గరికి ఎవడు రాడంటాడు యేసుకృష్ణు? ప్రీడిజైన్డ్ అండి, వీఆర్ ప్రిడిస్టినేటెడ్, ప్రీడిజైన్. మనమందరము ముందుగా నిర్ణయించబడ్డాము, ముందుగా నిర్మాణం కూడా చేయబడ్డాము. ఎందుకంటే ప్రభు యేసుక్రీస్తు జగత్తుకి పునాది వేయబడ్డాని కన్నా ముందుగా మనం ప్రేమించాం. పునాది వేసాక కాదు. కాబట్టి ఇప్పుడు మన డిజైన్ ఎప్పుడు తయారైంది? ప్రజలు మన మధ్యలో ఐజాక్ ఉన్నాడు. ఐజాక్ కి బిల్డింగ్స్ కాంట్రాక్ట్ తీసుకొని దాన్ని కట్టిస్తాం ఆయనకి, ఆయన ఒక అది వృత్తి లేకపోతే ఆయన ఉద్యోగదారం అనుకుందాం. ఈయన ఏం చేస్తారంటే బిల్డింగ్ అక్కడ ఏముండదు, ఒక స్థలం ఉంటుంది. ఆ స్థలం తీసుకొని లోపల మొత్తం బిల్డింగ్ ప్లాన్ అంతా తయారై ఉంటుంది. అది ఒక బ్లూ ప్రింట్ ఆయన దగ్గర ఉంటుంది, ఈ ప్రింట్. ఈ రోజు వీళ్ళు ఏం చేస్తారండి, చేసే చెక్కింగ్ ఏంటంటే ఆ బిల్డింగ్ అలా నిర్మాణం అవుతుందా లేదా. ఎందుకని ఈయన దగ్గర ప్లాన్ ఉండదు, ఈ ప్లాన్ అక్కడ పనిచేసే వాళ్ళకి చూపిస్తాడు. ప్రజలో ఇప్పుడు ప్రభావి నేస్ట్ గురించి చేస్తున్న పని కూడా అదే. ఎంతపాటు కొరకు ఎవరైతే ఉన్నారో ఆయన ఒక ఆలోచనలో వాళ్ళని దేవుడు ముందుగా ఒక బ్లూ ప్రింట్ తీసి లోపల పెట్టుకున్నాడు. ఇప్పుడు సేవకులకి ఆయన ఏం చేస్తారంటే, ఇదిగో నా సంఘం నుంచి ఎలాగుండాలి, నా లోపలికి వచ్చేవాళ్ళకి ఎలాగుండాలని ఆయన ఈ 5 రకాల పరిచయంలో ఉన్న ఆయన సేవకులని ఆ ప్లాన్ నుంచి సిద్ధపరుస్తున్నారు. ప్రజలో ఇప్పుడు ఇది పనివారు, సేవకులు గొప్పవాడు కాదండి. సేవకుడు అంటే ఏంటి తెలుసా? సేవ చేసేవాడు, సేవ చేయించుకునేవాడు కాదు. రెండింటి చాలా పెద్ద పెద్ద తేడా ఉంది ప్రజలో. అయితే గమనించండి, ఇప్పుడు దేవుడు యొక్క ఆలోచనలో ఆయనకి ఒక ప్లాన్ ఉన్నది. ఆ ప్లాన్ ప్రకారంగా భూమి మీద కొంతమంది పంపించాడు. ఎవరైతే ఆయన పంపించాడో వాళ్ళనే మళ్ళీ ఆయన పైకి తీసుకుని పోతాం. అయితే ఆయన పంపించినప్పుడు ఏం చేస్తారంటే మిశ్రిత జనాంగంలో మనం గెలిపాడు. సో ఇప్పుడు ఎవరెవరికి తెలియదు, ఎవరు ఎత్తబడతాడో ఎవరు ఎత్తబడో తెలియదు, ఎవరు కయ్యనో ఎవరు హేబెలో తెలియదు, ఎవరు నిజమైన విశ్వాసం ఎవరు అవిశ్వాసం ఎవరు వేస్తారు ఎవరికి తెలియదు. అయితే ఇక్కడ కూర్చొని మీ అందరికీ లోపల అంతరాత్మ అనేది ఉంటుంది. మీ అంతరాత్మను తెలుసు మీరు ఎలా ఉన్నారు. యు మే యాక్ట్ లైక్ ఎ క్రిస్టియన్, నువ్వు ఒక క్రైస్తవుడిగా నువ్వు బయటికి కనిపించవచ్చు, అయితే నీ లోపల ఉన్న ఆత్మకు తెలుసు నువ్వు క్రైస్తవుడు కాదని.
సో ఈ రోజు నేను అనుకుంటున్నా మీ శరీరాలతో మాట్లాడ నాకు అసలు ఇష్టమే లేదు. బైబిల్ చెప్తుంది ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 3వ అధ్యాయంలో ఒకే మాట 7 సార్లు ఉన్నది. ఎంతమంది జ్ఞాపకం ఉన్నది? సంఘములతో సంఘములు ఏమున్నదండి? సంఘములు ఆత్మ ఉన్నది. సంఘములతో మాట్లాడేది ఎవరు? పరిశుద్ధ. కాబట్టి ఇప్పుడు ఈ రోజు మీరు కాదు వినేది, మీ లోపల ఆత్మ మీతో. ఇక్కడ మాట్లాడిన ఒక వ్యక్తి కాదు, పరిశుద్ధ ఆత్మ మీతో మాట్లాడుతున్నాడు. అది వాక్యానుసారమైంది. పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నట్టు పరిశుద్ధాత్మ మనతో మాట్లాడుతున్నాడు, మనలో ఉన్న ఆత్మతో మాట్లాడుతున్నాడు. ఇప్పుడు మనం సరి చేసుకుంటామో ఆత్మ సరి చేసుకుంటున్నాడు. గమనించండి, నీ ఆత్మ సరి చేసుకుంటేనే నీ శరీరం సరి అవుతుంది. నీ శరీరం సరిగా ఉండదు. ఇట్ ఈస్ అగైనిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. యువర్ బాడీ ఈస్ అగైనిస్ట్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్, బట్ యువర్ స్పిరిట్ బిలాంగ్స్ టు గాడ్. సో దట్ ఈస్ ద ప్రాబ్లం. దీంట్లో సమస్య ఏంటంటే, ఈ శరీరము ఆత్మకి విరోధమైన పని చేయమంటది. ఆత్మ ఏమంటది అంటే దేవుడికి సంబంధించిన పని చేయమంటది. సో ఇప్పుడు నువ్వు ఏ సంబంధంలో తెలియాలంటే నీ ఆత్మ ఎలాంటిదో తెలియాలి. ఏమా ఇప్పుడు ఇక్కడ హేబెల్ ఉన్నాడు, కయిన్ ఉన్నాడు. కయిన్ ఒక ఆత్మ ఏం చెప్తుందంటే, నాకు ఇష్టం వచ్చిందే చేస్తే, దేవుడు దీన్నే ఒప్పుకోవాలి. ప్రభా నా దగ్గర ఇంకేమీ లేదు, నా దగ్గర ఇదే ఉంది, నువ్వు ఇదే తీసుకో, ఇదే యాక్సెప్ట్ చేయి, నేను ఏం చేసినా ఇది నువ్వు అంగీకరించాలి అన్న విధంగా నువ్వు ఉన్నామంటే నేను ఒకే మాట చెప్తాను, అసలు దేవుడు లేదు. దేవుడు లేమంతే, అసలు రాజీపడి లేదు దేవుడి విషయంలో. వాక్యం నీకు ఏదైనా చెప్పినప్పుడు నువ్వు వాక్యానికి లోబడి నీ తగ్గింపు కలిగి వాక్యానుసారంగా నా జీవితం లేదనుకునే సరి చేసుకున్నా, చూసారా అక్కడ నీ లోపల దేవుడు కనిపిస్తాడు. యు షుడ్ రిఫ్లెక్ట్ జీసస్ క్రైస్ట్ ఆన్ దిస్ ఇయర్. యు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ గాడ్, యు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ గ్లోరీ, యు ఆర్ రిఫ్లెక్షన్ ఆఫ్ షెకీనా గ్లోరీ. నీవు ఏమై ఉన్నావంటే దేవుడి యొక్క ప్రతిబింబమై ఉన్నావు ఈ భూమి మీద. దేవుడి యొక్క దీనిలో పోయి ఉన్నావు, ఆ శక్తిన మహిమ యొక్క ఆ నీడలు పోయి ఉన్నావు ఈ భూమి మీద. కాబట్టి నువ్వు ఎలా ఉండాలంటే ఆయన ఏమై ఉన్నాడో నువ్వు ఇక్కడ అలాగే ఉండాలి. గమనించండి, చెయ్యి మనం ఇలా పెట్టినప్పుడు ఆ నీడ ఇక్కడ పెట్టినప్పుడు ఈ చెయ్యి ఎలా ఉందో నీడ అలాగే ఉంటుంది. ఇది ఒకలాగా అది ఒకలాగా ఉండదండి. ఏంటి కారణం? ఈ చెయ్యి యొక్క నీడ వెలుగు ఉన్నప్పుడు, ఆ వెలుగు చెయ్యి మీద పడినప్పుడు, ఈ చెయ్యి నుంచి నీడ వచ్చినప్పుడు, ఈ వెలుగు నిజమైనది, చెయ్యి నిజమైనది అన్నప్పుడు నీడ ఏమవ్వాలి? కాబట్టి వాక్యం అనే వెలుగు, ఇక్కడ క్రీస్తు ఉన్నాడు, ఇక్కడేమో మనం ఉన్నాం. ఆయన ఏమై ఉన్నాడో మనం ఇక్కడ అలాగ ఉండాలి. చూడు ఈ కళ ప్రవర్తించాడు యేసు క్రీస్తు పరలోకంలో ఎలా కదులుతున్నాడో ఆయన యొక్క బాధ ఇక్కడ ఎలా కదులుతుంది. ఎందుకంటే ఆయన యొక్క నీడ ఇక్కడ భూమి మీద ఉన్నది. పేతురు నడుస్తా ఉన్నప్పుడు పేతురు నీడ పడి స్వస్థత పొందుకున్నారు. చాలా మంది అంటారు పేతురు నీడ అంటాడు, అది పేతురు నీడ కాదండి, పేతురు కలిగి ఉన్న ప్రత్యక్ష యొక్క ప్రభావం అది. అంటే ఈరోజు మనం ఎక్కడికైనా వెళ్తా ఉన్నప్పుడు అక్కడ ఎలా ఉండాలంటే మన ప్రభావం కాదండి, వాక్యం యొక్క ప్రభావం ఉండాలి, దేవుని యొక్క ఆత్మ యొక్క ప్రభావం ఉండాలి, ఈ యొక్క ప్రార్థన శక్తి కనబడాలి. నేను ఎప్పుడు చెప్తా ఉంటా, నువ్వు ఎక్కడికైనా వెళ్ళిన తర్వాత, నువ్వు వాళ్ళతో మాట్లాడిన తర్వాత అక్కడ ఎటువంటి వాతావరణం ఉండాలంటే, నువ్వు వెళ్ళి వచ్చిన తర్వాత అక్కడ ఒక ప్రసన్నత ఉండాలి, అక్కడ ఒక ప్రత్యేకత ఉండాలి. నువ్వు వచ్చినాక నా ఇంట్లో అక్కడ ఎలా ఉండాలంటే ఆ వాతావరణం ఒక మార్పు రావాలి. అది నీ వల్లే సాధ్యమవుతుంది. బికాస్ యు ఆర్ ప్రీ డిజైన్డ్, యు ఆర్ ప్రిడెస్టినేటెడ్, యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది రాప్చర్. నువ్వు ప్రత్యేకంగా నిర్మాణం చేయబడ్డావు, నువ్వు ప్రత్యేకంగా నిర్ణయించబడ్డావు, నువ్వు ముందుగా ఆయన ఒక ఆలోచనలో ఉన్నావు, నువ్వు ప్రత్యేకమైన పని మీద భూమికి పిలువబడ్డావు. యు ఆర్ స్పెషల్ జనరేషన్ ఆఫ్ దిస్ ఇయర్. ఈ భూమి మీద నువ్వేమన్నావు అంటే ఒక ప్రత్యేకమైన జనాంగమై హల్లెలూయా. లెట్ మీ టెల్ యు వన్ థింగ్, థ్యాంక్ యూ లార్డ్. సంఘకాలాలు మొత్తం 7 అవునా? ఎఫెసు, స్ముర్న, పెర్గమం, తుయితరే, సార్దీస్, ఫిలడెల్ఫియా, లావదీకయ. అయితే మనం 6 సంఘాలు లేవు, అవన్నీ అయిపోయినాయి. ఇప్పుడు ఎందుకు ఉన్నాం మనం? పౌలు అడిగాడు, అయ్యా నేను 7 సంఘాలు ఉండాలని, దేవుడు కుదరదన్నాడు. అబ్రహాము, అయ్యా నేను 7 సంఘాలు ఉండాలన్నాడు, దేవుడు కుదరదన్నాడు. ఎందుకని? మీరు మాదిరులు, అసైన్ వాళ్ళు 7 సంఘాలను వస్తారు. చూడండి, అబ్రహాము చెప్పినప్పుడు ఇది ఫాదర్ ఆఫ్ ఫెయిత్ అంట. విశ్వాసం గురించి మాట్లాడితే అబ్రహాం గురించి మాట్లాడకపోతే ప్రసంగం అవ్వదు. బైబిల్లో కొత్త నిబంధన గురించి మాట్లాడాలంటే పౌలు రాసిన 14 పుస్తకాలు ఏదో ఒక మాట మాట్లాడాల్సిందే. మరి అంత గొప్పగా ఉన్న వాళ్ళని దేవుడు పక్కకి పెట్టి మళ్ళీ ముందుకు పెట్టాడు. అంటే అసలు నువ్వెవరివి ఇప్పుడు? నువ్వెవరివి?
You are specially designed. You are specially called. నువ్వు ప్రత్యేకంగా పిలువబడ్డావు, ప్రత్యేకంగా నిర్మాణం చేయబడ్డావు. అసలు నీ యొక్క స్థితి వేరు, నీ జాతి వేరు, నీ పిలుపు వేరు, నీ సంఘకాలమే వేరు. ఎంతమంది కాలం వచ్చినావు, దేవుడు ఇష్టపడి పంపించున్నాడు. వాళ్ళని వెనక్కి పంపించి, ఆయన భయపించి, నీకు రక్తం కాచి, సమాధానం పైకి వచ్చి ఈ రోజు నీకు నిర్చమించాడు. ఇది పరిపూర్ణమైన రక్తమైన వర్తమానం అండి. ఈ రోజు ఏమన్నా కలిగి ఉన్నామంటే ఇది స్పెషల్ మన్నా బయ్యు. దేవుడు మన్నా ఎవరికి ఇస్తాడు తెలుసా? బయటికి పిలవబడ్డాడు. హల్లెలూయా. కనాను నుంచి వాళ్ళు ఐగుప్తుకు వస్తున్నప్పుడు దేవుడు వాళ్ళు ఐగుప్తు నుంచి వాళ్ళు బయటకు వచ్చినప్పుడు దేవుడు వాళ్ళకి మన్నా ఇచ్చాడు. వాళ్ళు ఐగుప్తులో ఉండగా రైట్, అలాగే నువ్వు లోకంలో ఉండగా ఈ కాలపు వర్తమానం తీసుకోలేవు. యు మే బి యు కెన్ హియర్, you can read, you can see, but you can't have it. Nudani venagalavu chudagalavu nan tellu message. You can't live according to that message. Nan ardham entante vartamanam prakaram nu jeevinchadu. If you are called, okavela nu gani pilavabadina vaadu ayinatlayite, then you are able to eat each and everything in the Bible. Appudu Bible lo unna prathi danu tinagalavu. Hallelujah. You may say that, Brother Paul, will you show me a scripture for that? Sahodara, Paul, naaku oka vartamanam vachindi, quote chupinchagalava annu ante Bible lo oka maata mi chupistha. We'll stand book of Revelation chapter 10. Verse 9. అంతట నేను ఆ చిన్న పుస్తకమును దూత చేతుల నుండి తీసుకొని దానిని తెలివేసి తిని. ఎవరు తిన్నారు? జాన్ ఇస్ ఎ టైప్ ఆఫ్ బ్రైడ్. యోహాన్ ఎవరంటే వధువుకి సదృశ్యం. సో హూ ఈస్ ఏబుల్ టు ఈట్ ది బుక్? వధువు అండి. ఏ పుస్తకం అక్కడ తినది? యోహాన్ తినది చిన్న పుస్తకం. వాట్ ఇస్ ద లిటిల్ బుక్? సెవెన్ సీల్స్, ఏడు ముద్రలుగా ఉన్నాం, సెవెన్ క్యాండల్స్. శివుడు వచ్చూస్, శివుడు గమనించండి, ఆ ప్రభావం లేకపోతే ఆ యొక్క ముద్రలు లేకపోతే ఆ యొక్క బైబిల్లో ఉన్న ప్రతి ఒక్క మర్మమును ఇప్పుడు వధువు తినేశాం. ఇప్పుడు ఎక్కడున్నాయి? వాట్ ఇస్ ద థండర్? వాయిస్ ఆఫ్ గాడ్. సో వేర్ ఇస్ ద వాయిస్ ఆఫ్ గాడ్ టుడే? అక్కడ ఒక ఉరుము అంటే అక్కడ ధ్వని అంటే ఏంటంటే అది దేవుని యొక్క స్వరము. ఇప్పుడు దేవుని యొక్క స్వరం ఎక్కడ ఉన్నది? ఆ చిన్న పుస్తకంలో ఉన్నది. ఆ చిన్న పుస్తకం ఎక్కడ ఉంది? వధువులో ఉంది. అంటే ఇప్పుడు దేవుని స్వరం ఎక్కడ ఉందంటే ఈ కాలంలో ఉన్న సంఘంలో ఉన్న వధువులో ఉన్నది. ఇప్పుడు ఏమై ఉన్నావు? యువర్ స్పెషల్ డిజైన్, యువర్ స్పెషల్ డిజైన్ ఫర్ ద లిటిల్ బుక్. ఆ చిన్న పుస్తకం కొరకు నువ్వు ప్రత్యేక నిర్మాణం చేయబడ్డావు. నోబడీ ఇస్ నాట్ ఏబుల్ టచ్ ద బుక్, బట్ యు ఆర్ ఏబుల్ టు ఈట్ ద బుక్. బైబిల్లో ఉన్న ఏ ఒక్క పరిశుద్ధుడు కూడా పుస్తకాన్ని ముట్టుకోలేడు, చూడలేడు, తాకాల దగ్గరికి రాలేడు. అయితే నువ్వు దాన్ని తిన్నున్నావు, దాన్ని ముట్టుకొని ఉన్నావు, దాన్ని చూస్తున్నావు, దాన్ని చదువుతున్నావు. ఇప్పుడు నీలోపడినది, అది ఇప్పుడు నీలోపడినది. సో వాట్ యు ఆర్ నౌ, హూ ఆర్ యు నౌ? యు ఆర్ స్పెషల్లీ డిజైన్. నువ్వు ప్రత్యేక నిర్మాణం చేయబడ్డావు. హల్లెలూయా. సో వేర్ ఇస్ ద థండర్ టుడే? ఈరోజు ఆ ఒక ఆ ఏడు ఉరుములు ఎక్కడ ఉన్నాయి? ఇట్ ఇస్ ఇన్ మీ. ఎక్కడ ఉన్నాయి? ఎక్కడ ఉన్నాయి? ఎవరు మనలో అంటున్నారు? మనలో లేవండి. ఎంత పాటు వ్యక్తిగతమో అది నీలో ఉండాలి, అది నీలో ఉండాలి, అది నీలో ఉండాలి, అది నీలో పనిచేయాలి. ఆ స్వరము నీలోపడి ఉన్నది, ఆ ముద్ర నీలోపడి ఉన్నది, ఆ గ్రంథము నీలోపడి ఉన్నది. నువ్వు మధ్యలో ఉన్నావు, ఆ యొక్క ప్రభావం నీలోపడి ఉన్నది, అది యొక్క ఎంత పాటు నీలోపడి ఉన్నది. వధువులో లేదు, ఏది లేదు. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ ద బుక్ ఆఫ్ జెనిసిస్, ద సేమ్ థింగ్ విల్ బి ఇన్ ది రివలేషన్. ఆది కాండంలో ఏదైనా ఉన్నదంటే అది ప్రకటన ఉంటుంది. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ ఇన్ జీసస్ క్రైస్ట్, ద సేమ్ థింగ్ విల్ బి ఇన్ ది బ్రైడ్. యేసు క్రీస్తులో ఉన్నది ఏదైనా ఉన్నదంటే అది ఖచ్చితంగా ఆయన యొక్క బాధ్యతలో ఉంటుంది, ఆయన యొక్క బాధ్యత ఉంటుంది, ఆయన యొక్క శ్రీమతిలో ఉంటుంది. ఇఫ్ యు ఆర్ కాల్డ్ బిజినెస్ జీసస్ క్రైస్ట్, ద సేమ్ థింగ్ విల్ బి ఇన్ యు. ఒకవేళ నువ్వు
మీరు శ్రీమతి యేసుక్రీస్తు అని పిలవడాలని కోరుకున్నట్లయితే, నువ్వు అటువంటి జీవితంగా జీవిస్తా ఉన్నట్లయితే, ఎత్తపాటు వచ్చిన తర్వాత నువ్వు ఏదైతే అనుకున్నావో, ఏదైతే ఆశించావో, ఏదైతే జీవించావో అది నీ లోపల పనిచేస్తుంది. అది లోపల పనిచేస్తుంది. సో హూ యు ఆర్ టుడే, ఆమేన్. యు ఆర్ స్పెషల్ కాల్ పీపుల్, ఆమేన్. పౌలు అడిగాడు, అయ్యా నేను ఏడో సంఘాలో ఉంటా, దేవుడు నన్ను పంపించాలి. మోషే చాలా గొప్ప ప్రవక్త, మేడ మీద దేవుడితో ముఖాముఖిగా 40 రోజులు అక్కడ ఉన్నాడు. ఆయన యొక్క మహిమ, ఆ శక్కిన మహిమ మోషే కిందకు వచ్చాడు, మోషతో పాటు కిందకు వచ్చేసాడు. ఆ మహిమను చూసి ఇజ్రాయెల్ భయపడుతుంటే ఈయన తల మీద ముసిగేసుకున్నాడు. అంత మహిమను తీసుకొని కిందకు వచ్చాడు ఆయన. అయితే నాకు సంతోషం ఉన్నది, అంత గొప్ప మోషేకి కూడా దేవుడే పుస్తకం ఇవ్వడం ఎవరికి ఇచ్చాడు? సంతోషం లేదండి. అంత గొప్ప పుస్తకం, అంత గొప్ప ప్రవక్తికి ఇవ్వని అవకాశం దేవుడు నాకు ఇచ్చాడే, ఫోన్కి ఇవ్వని అవకాశం నాకు ఇచ్చాడే. 14 పుస్తకాలు ఆయన రాసిన అయితే పుస్తకం పట్టుకోలేకపోయాడు, ముట్టుకోలేకపోయాడు. మనం ఏ పుస్తకం రాయలా, ఇక్కడ రాసిందా మనకి అర్థం కావట్లా, మనం సరిగ్గా జీవించట్లా, ఒకసారి కింద పడ్డా ఒకసారి లేస్తున్నాం, ఒకసారి ఆనందిస్తున్నాం, ఒకసారి సంఘాలు రాకుండా తిరుగుతా ఉన్నాం. అయినా కూడా దేవుడు మనం ప్రేమించాడు, అయినా ఆయన రక్తం మనకి ఇచ్చాడు, అయినా ఆయన కృప మనకి ఇచ్చాడు, ఆ కృప మనకి కడిగాడు, మన పాపం తీసేశాడు. నల్లది మన పాపాలని ఆయన ఒక ఎర్ర రక్తంలో కడిగి మన పాపాలు మొత్తాన్ని తెల్లని పాడు ప్రక్రియగా మార్చేసే దేవుడు. ఈ రోజు మనం కలిగి ఉన్నాము. ఎందుకనే రక్తం మనకి ఇచ్చారంటే, ఆయన మనం ప్రేమించాడు, ప్రేమించడం మాత్రమే కాదు ఆయన మనం నిర్మించాడు, నిర్మించిన తర్వాత దేవుడు మనం పిలిచాడు, పిలిచిన వాడిని ఆయన కలిగాడు, కలిగిన వాడిని ఆయన మహిమగా మార్చుకున్నాడు. ఈ రోజు మనం ఆయన యొక్క మహిమ ఉన్నాం. ఈ రోజు నువ్వేమై ఉన్నామంటే యేసుక్రీస్తు యొక్క మహిమై ఉన్నావు. మీరు నమ్ముతారు లేదా? ఆర్ యు బిలీవింగ్ దట్ యు ఆర్ ది గ్లోరీ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఆమేన్. రెండవ కొరింథీయులు, ఇట్స్ క్విక్, 2 కొరింథీయులు 4వ అధ్యాయం. మనమందరము ముచ్చుకులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వల్ల ప్రతిఫలింప చేయచు, మహిమ నుండి అధిక మహిమను పొందుచు, ప్రభువుకు ఆత్మచేత ఏ పోలిక, ఏ పోలిక, మహిమ మహిమగా ఆయన యొక్క మహిమను మళ్ళా మనం తిరిగి ప్రతిఫలింపజేస్తున్నాం. అంటే మనమేమై ఉన్నాము? ఆయన మహిమ మనమై ఉన్నాం. ఇక్కడ కూర్చోవాలి, మీరు స్త్రీలు ఉన్నారా? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా మీ ఎప్పుడైనా జుట్టు కట్ చేస్తారా? ఎక్స్ట్రా వచ్చిందనో, తక్కువ వచ్చిందనో, ఒక ఇంటర్ పొడుగు ఉందని కట్ చేశారా? కట్ చేయకపోతే ధన్యులు. బైబిల్ ఏం రాసింది తెలుసా? తెలుగు బైబిల్లో మీ తల వెంట్రుకలు పెంచుకోవడం మీకు ఘనమని రాసింది. ఇంగ్లీష్ బైబిల్ ఏమని తెలుసా? ఇట్స్ ఎ గ్లోరీ అని రాసింది. మీరు వెంట్రుకలు కట్ చేస్తే ఏం చేసినట్టు, ఏం కట్ చేశారు? దేవుడు మీకు ఆల్రెడీ మహిమను ఇచ్చాడు, ఇప్పుడు ఆ మహిమ ఎక్కడ ఉంది? మీరు రోజు ఏ పని చేస్తున్నా మీతో పాటు మీ వెంట్రుకలు కూడా వస్తున్నాయి. సో మీరేం తీసుకుపోతున్నారు? మీరేం కలిగి ఉన్నారు? మరేంటో నాకేం లేదంటారు నన్ను అడిగితే? భూమి మీద నాకేం లేదు, నేను పేదోడు అన్నారంటే అసలు నిజంగా వాడు అసలు లెక్కేయద్దు. మీరు యేసు క్రీస్తు మహిమ నీతో పాటు ఉన్నది, యేసు క్రీస్తు కృప నీతో పాటు ఉన్నది, ఆయన రక్తం నీతో పాటు ఉన్నది, ఆయన యొక్క పిలుపు నీతో పాటు ఉన్నది, ఆయన యొక్క శక్తి నీతో పాటు ఉన్నది, ఆయన ఎత్తబడిన వాగ్దానం నీతో పాటు ఉన్నది. మనం ఎలా లేనడు పోతాం ప్రజలు? హల్లెలూయా. ఈ రోజు నువ్వేమై ఉన్నావంటే నువ్వు ఒక ప్రత్యేకమైన జనాంగమై ఉన్నావు, యు స్పెషల్లీ కాల్డ్ పీపుల్. నువ్వు ఏమై ఉన్నావో నీకు అర్థమైందంటే అసలు నీ జీవితం మొత్తం మారిపోతుంది. ఒక వింతనే మాట చెప్తా చూడండి. ఇస్సాకు రెబెకా కోసం ఎదురు చూస్తున్నాడా? రెబెకా ఇస్సాకు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు? రెబెకా దగ్గరికి ఎలియా దగ్గరికి వెళ్ళటానికి అన్న ముందుగానే ఇస్సాకు భార్య కొరకు ఎదురు చూస్తున్నాడు. సో హూ ఈజ్ వెయిటింగ్ ఫర్ హూ? ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? చాలా మంది అంటారు, అయ్యా ఇక అయిపోయింది నా జీవితంలో ఇంకేం లేదు, నీ అత్తపాటు వరకు ఎదురు చూస్తున్నా అంటారు. ఎవరు ఎవరి కోసం చూస్తున్నారు?
ఎవరెవరి కోసం చూస్తున్నారు నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎంతకాలం, నీ వయసు ఎంత? 60, 70, 80? నీకు సంగతి తెలుసా? యేసుక్రీస్తు నీ కోసం 6,000 సంవత్సరాలు నుంచి వెయిట్ చేస్తాడు. He never said, I am waiting for you. He said, I will come to you. Amen. I will come to you. Amen. He never said, I will send an angel to bring you. But he said, I will come to you and bring you. Amen. I am going to see you. 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 Amen. When you come to see you? When the bride is getting ready, then I will come down. ఎప్పుడైతే వధువు తనను తన సిద్ధపరచుకుని సిద్ధమవుతుందో అప్పుడు నేను వస్తాను. సో ఇప్పుడు ఎవరు ఎదురు చూస్తున్నారు? సిద్ధపడుతుంది మనమైతే ఎదురు చూస్తుంది ఆయన. సో ఇప్పుడు అసలు నీ మీద ఎవరు ఆధారపడ్డా తెలుస్తుందా నీకు? ఎలాంటి జీవితం తెలుసా నీకు? Let me tell you one thing today. You are more than ordinary person, you are specially designed. అసలు మామూలు వ్యక్తి కాదు. You are not belong to your own, but you are belong to Jesus Christ. Asal nuvu ni sambandhi kaadu, yesuku sambandhi. He is waiting for you. A parishuddha granthamlo paatha nimbadam mottham chadipoyina parishuddhulu samadhilo aadamu konni vela samsara edhuru chusadu yesuku vastadu. Aithe yesuku krishna naa koraku edhuru chustadu. Asal yemi krupa ni idi? Asal neenu yemi chinu kodagalu? Asal yemi chinu pondukogalu? Asal maata cheptaa unte aa sriru ela undu telusa? యేసుక్రీస్తు ఏంటి, 3 లోకాలను జయించిన ఆయన, ఈ గమ్యంలో కిందకు వచ్చిన ఆయన, పరలోకంలో దూతల మధ్యలో అనుదినము పరిశుద్ధుడు పరిశుద్ధుడు పిలవబడే ఆయన, ఆ పరలోకంలో 4 జీవుల మధ్య నివసించే ఆయన, ఆ చెక్కిన బైబిల్ ఉండే ఆయన నాతో ఎదుగుతుండీ. ఆ జస్ట్ అదే అలాపై ఏ విలువైంది లేదు, ఏ ప్రభావంతమైంది లేదు, ఏ అందమైంది లేదు, ఏ గొప్పది లేదు, కానీ ఆయన నాతో ఎదుగుతున్నాడు. దట్ ఈస్ గ్రేస్. అదే ఒక ప్రేమ, అదే ఒక కృప, అదే ఒక చిత్తము, అదే ఒక ప్రణాళిక. Who are you now? ఎవరు నువ్వు ఇప్పుడు? You are a special design person on this earth. ఇంకా లోకపు సంగతులు ఏంటండి? అసలు ఈ మాట చెప్తుంటే నాకైతే ఇక్కడ ఇక్కడ ఇలాగ వెళ్ళిపోతే పైకి బాగుండదు. ఏం బయటికి వెళ్తే మళ్ళీ నా కళ్ళకి ఏం కనిపిస్తుందో, నా చెవులకి ఏం వినిపిస్తుందో, నా చేతులు ఏం చేస్తా నాకు తెలియదు. అయితే ఇలాగే ఉన్నప్పుడు, ఇదే ఆత్మలో ఉన్నప్పుడు, ఇదే ప్రత్యక్షలో ఉన్నప్పుడు, ఇదే ప్రభావంతి ఉన్నప్పుడు, అలాగే మనస్తే వెళ్ళిపోతే శరీరం మార్చబడితే ఆయన వెళ్ళిపోతే ఆయన మహిమలో మనం మారిపోతే ఆయన శక్తిలో మనం వెళ్ళిపోతే ఆయనతో మనం వెళ్ళిపోతే హల్లెలూయా హల్లెలూయా ఆమేన్ ఆమేన్ గ్లోరీ. ఇస్సాకు రెబ్కా కొరకు ఎదురు చూస్తున్నాడు. రెబ్కా దగ్గరికి ఎలియాజర్ వెళ్ళాడు. ఎలియాజర్ ఒక్కడే వెళ్ళాడా? 10 మంటలతో వెళ్ళాడు. ఏమా ఎలియాజర్ అక్కడ నుంచొని రెబ్కా అక్కడ నుంచి వస్తుంటే ఎలియాజర్ ఇంటింటికి పోయి మా యజమానికి భారీగా అడగదా? రెబ్కాని మాత్రమే చూశాడు. పెళ్లి విషయంలో ఎప్పుడైతే మాట చెప్తా, ఒక్కసారి చూశాను దొరస. ఐజక్ మాట్లాడినప్పుడు, ఐజక్ వివాహం మొన్న పోయిన నెలలో అయింది, 24. పెళ్లి సంబంధం, పెళ్లి చూపులు అయిన తర్వాత ఐజక్ని కలిశాను. జాన్వసరి భాస్కర్ వల్ల అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. మాట్లాడినప్పుడు ఒక మంచి మాట అన్నాడు ఐజక్. ఒక్కడనే చూస్తా ఫస్ట్ గారు, వాళ్ళు ఎలా ఉన్నారు నాకు అనవసరం, వాళ్ళతో పెళ్లి ఫిక్స్. ప్రజలో అసలు మాట ఎలా ఉన్నది? నువ్వు ప్రార్థన చేసి సిద్ధపడినప్పుడు ఫోటోలతో చూడవు, వాట్సాప్లు లేవు, ఇవేం ప్రతి పక్కన పడేది. నీ లోపల దేవుడు ఆల్రెడీ ఈ చెయ్యి నీదేనా, నీ చెయ్యి ఎలా ఉందో తెలియదు, నీ భార్య ఎలా ఉందో తెలియదు, నీలోకి వచ్చా నీకు తెలియదు. మీకు సంగతి చెప్పాలి, ఆదాము గాఢ నిద్రలో చేశాడు. గాఢ నిద్ర ఎప్పుడు వచ్చింది? దేవుడు ఆపరేషన్ చేశాడు, ఫస్ట్ సర్జరీ అని చెయ్యా, మొట్టమొదటి సర్జరీ అని చేశాడు. యేసుకు సర్జరీ చేస్తే కుట్లు ఉండవు, గాయం ఉండవు. లోపల ఎముక తీశాడు, మాంసం పెంచాడు, ఎముకను తీసుకెళ్ళాడు, ఇట్లా పైకి కిందకి సాగ తీశాడు, పక్కన తీసుకొచ్చి పెంచాడు. ఇదిగో ఆదాము, ఇవి భార్య.
అంటే దేవుడు యొక్క ఆలోచనలో నీ భార్య ఎవరో డిసైడెడ్ ఆల్రెడీ. నువ్వు ఆలయాన్ని చూడద్దు, ఒక్కటే ఒకటి, ఒకే ఒక నిర్ణయం, ప్రార్థన అనంతరం. Without prayer, you should not take any decision. If you are a believer, you will pray for everything first, then you will take a decision. You listen to Vishwasamainatlayite veja samacham mochamadiga prarthisthavu, aa tarvata nirnayam teesukuntavu. Nu nirnayam teesukunna tarvata danike jarigavali prajala. Nu okasari nirnayam teesukunna tarvata ema prabhuga mana cheppasale teliyadu aa vaadi entha untadi. Nu mottham anni intlo sangathalu nu bible meed cheppestha kada antu బలిపీఠం దగ్గర నాదంటే ఏదీ లేదు. దేవుడు నాకు ఏదైనా ఇచ్చాడంటే అది ఈరోజు చెప్పడానికే కావచ్చు. అది 24 ఇయర్స్ బ్యాక్ మా ఇద్దరికి పరిచయం. నాకు మొదటి రోజు షేక్ హ్యాండ్ ఇచ్చినప్పుడు ఒక మాట చెప్పాను, నాకు కొడుకు పుడతాడు, ఐ మీన్ అమ్మాయి పుడుతుంది, అమ్మాయికి స్మైలీ అని పేరు పెడతాము. మరి మా భార్య అంటే నేను కొడుకు కూడా పుడతానని చెప్పాను 24 ఇయర్స్ బ్యాక్. ఈరోజు అదే మాట మీద ఉన్నాను. నీకు ఆలోచనలో ఇంక మాట్లాడలేమి లేవు. దేవుడు నీ లోపల ఆలోచన పెంచేవాడు అంటే నువ్వు ఆలోచన మార్చుకోవట్లేదు. మనుషులను చూసి నువ్వు ఆలోచన మార్చుకో, ఫోటోలను చూసి నువ్వు ఆలోచన మార్చుకో, మాటలను బట్టి నీ ఆలోచన మార్చుకో. ఆలోచన దేవుడు ఇచ్చిందంటే అది ఫైన్. ఇప్పుడు ఎలియాజరు రెబకాను చూసే ముందు ఆ ఊళ్ళోకి రాగానే మస్తపాటుగా మోకరి లేడు ప్రార్థన చేశాడు, ప్రభువా నా యజమానికి మంచి కోడలు కావాలి, ఆమె ప్రార్థనా పరణాలు అయి ఉండాలి, ఇదిగో నీ చిత్తమేట బయలుపరచు, నేను ఇంటింటికి పోయి అడగను. మీకు తెలుసా లాభాని ఇంటికి కూడా ఆ లాభాన్ని ఎలా ఆయన ఎవరు వాళ్ళ నాన్న పేరు రెక్క వాళ్ళ నాన్న పేరు వచ్చిన జ్ఞాపకం సరే మంచిది. అక్కడ ఆ చుట్టాల ఇంటికి వెళ్ళి ఈయన తేవాలి వాస్తవం అవకాశం కలిగి ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఎవరింటికి పోలేదు, ఊళ్ళో బయట ఆగాడు. ఎక్కడగాడు అంటే ఊళ్ళో ఆడపిల్లలు మొత్తం వచ్చి ఎక్కడైతే నీళ్లు చేతుకుని పోతారో ఆ ప్రాంతంలో అక్కడ ఆగిపోయి ప్రభా నీ శబ్దం ఎవరైతే ఉండదో నేను అడుగుతా నాకు నీళ్ళు ఇవ్వమని, నా ఒంటరికి ఇవ్వమని నేను అడగను. అయితే ఆ మంత్ రావు నాకు నిలిచి నీ ఒంటరికి కూడా నీళ్లు పోస్తానని అడిగితే అది నా కన్ఫర్మేషన్. ఆ తర్వాత పెళ్లి గురించి మాట్లాడతా ఎలా ఉంది. ముందేళ్ళు పోయి ఒక అబ్బాయి ఉన్నాడు, ఇదే అమ్మాయి ఉంది, ఇదే కులం, రెండా మూడా చెప్పండి, రెండా మూడా ఎంత ఇస్తారు, ఐదా మూడా, అమ్మాయి ఉద్యోగం ఉందా, ఇవన్నీ అడిగిన తర్వాత అప్పుడు పెళ్లి గురించి మాట్లాడు, అప్పుడు ఫోటో ఇవ్వండి. కానీ ఇక్కడే ఉంది, రెండు అడగల మూడు అడగల ఐదు అడగల పది అడగల ఫోటోలు అడగల ఏం అడగల. ప్రభా నీ కన్ఫర్మేషన్, ఐ వాంట్ ఎ సైన్ ఫ్రమ్ యూ, నీ నుంచి ఒక సూచన కావాలి. నేను అక్కడ నిలబడి తలంచుకుంటా నా యజమాని కాబోయే కోడలి తల ఎలా చూడగలను అంటే ఆమెని కూడా రెంకాని కూడా అసలు ఎలియాజరు చూడాల, తలంచుకుని ఉన్నాడు. అయితే ఆ తలంచుకున్న విరమి కలిగిన సేవ కూడా దేవుడు ఆత్మ ఉన్నది. దేవుడికి ప్రార్థించి నిర్ణయం దేవుడి ముందు పెట్టి అక్కడ మోగరిని ఆ యొక్క నీళ్లు ఇస్తే తాగుతున్నాడు. ఆ నీళ్లు తాగుతుంటే ఒక వంట ఎలా ముందుకు వస్తుంది. మీకు తెలియాల్సిన సంగతి ఏంటంటే ఏ వంట అయితే ముందుగా చూస్తుందో ఆ వంట రెబకాను మోసుకుని పోవాలి. ఇప్పుడు రెబకాను మోసుకుని పోవడం కోసం ఈ వంట ఎదురు చూస్తుంది, రెబకా రావడం కోసం ఇస్సాకు ఎదురు చూస్తున్నాడు, రెబకా కోసం అబ్రహాం కాబోయే కోడల కోసం ఆయన ఎదురు చూస్తున్నాడు, రెబకాను తీసుకెళ్ళడానికి ఎలియాజరు ఎదురు చూస్తున్నాడు, రెబకాలో పంచి బయట రావడానికి యాకోబు వేషాలు ఎదురు చూస్తున్నారు, యాకోబు వేషాలు రావడానికి 12 మంది గోత్రపతి ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు, రెబకాలో పంచి పెళ్లి అవసరం లేదు, ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తారు, హూ ఇస్ వెయిటింగ్ ఫర్ హూ. ఇప్పుడు నా కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు, మీ కోసం ఎదురు ఎవరు చూస్తున్నారు, మన కోసం ఎవరు ఎదురు చూస్తున్నారు. మీకు తెలుసా మిఠాయా గాబరియ మాసిపత్రి కోటాల కోట్ల దూతలు ఆకాశంలో నక్షత్రములు మేఘములు సమాజంలో పరిశుద్ధులు పర్లోకం యేసుక్రీస్తు మీ అందరి కొరకు ఎదురు చూస్తా ఉన్నారు. అసలు నువ్వెవరు,
నీ పిలుపు ఏంటి, నీ జాతి ఏంటి, నీ బుద్ధికి ఏంటి, నీ నిర్మాణం ఏంటి, నీ యొక్క జీవితం ఏంటి, ఆయన యొక్క ప్రణాళిక ఏంటి, అది నీ జీవితం నెరవేర్చడం ఏంటి, ఆయన యొక్క కృప ఏంటి, ఆయన యొక్క ప్రేమ ఏంటి, అది నీ లోపల ఉండటం ఏంటి, ఆ ఎత్తబాజ్ ఏంటి, ఆ పిలుపు ఏంటి, వర్తమానం ఏంటి, ప్రవక్త ఏంటి, మనకు అర్థం కావడం ఏంటి, ఎంత ఉంది నీ లోపల. నువ్వు రోడ్డు మీద వెళ్ళేటప్పుడు అందరిలాంటి సాధారణ వ్యక్తివే, మన మధ్య ప్రవీణ్ ఉన్నా ఒక మాట కూడా చెప్పాలి. నిన్న సీవెన్ని, చందుని, జాష బ్రదర్ని, జస్సి బ్రదర్ని అందరూ చూసినప్పుడు ఒక మాట అన్నా, మీకు గుర్తుందా రాత్రి ఏమన్నా గుర్తుందా, మీతో ఇలా ఫోటో దిగాలను, పెయింట్లన్నీ మీద వేసేసుకొని ఇట్లా కట్టుకొని మొత్తం చందు మొత్తం కొట్టేసి మనిషిని తలగైపోయాడు. జాష బ్రదర్ గుర్తుపెట్టలేదు నేను వచ్చినప్పుడు, ఇక్కడ నుంచి లోపల బయలు బ్రదర్ అంటున్నాడు, ఎవరైనా చూస్తే జాషవ గారు డ్రెస్ అని రోజు చూసి డ్రెస్ మారిపోయింది కదా. అయితే అంటున్నా వాళ్ళు అలాంటి వస్త్రం లోపల ఉన్నా కూడా దేవుడు యొక్క ప్రేమ వారి లోపల ఉన్నా, అంటే మనం కూడా లోకస్తుల మధ్యలో కలిసి తిరుగుతా ఉన్నా కూడా దేవుడు యొక్క కృప, ఆ యొక్క పిలుపు మన లోపల ఉన్నారు. నువ్వు తెలుసుకొని ఉండాలి, గమనించండి, వాళ్ళ బట్టలు వేసుకుని ఉన్నారు, మొత్తం అంతా పెయింట్ అంతా వాళ్ళ మీద పడి ఉన్నది, అయినా కానీ నేను కనబడే కానీ ఇక్కడ ఆయన వచ్చేసి పనాపి పాస్ గారు వయసులో, అంటే ఆయన ఏ పనిలో ఉన్నా ఈయన ఒక పాస్ గారు ఈయన కనబడగానే ప్రయోజనాలు చెప్పాలి. లోపల అలాగే ఉన్నదా, అలాగే యేసుక్రీస్తుడు నువ్వు కలిగి ఉన్నప్పుడు ఆ ఆత్మని దగ్గర రాగానే నువ్వు కూడా ఒక అటెన్షన్ లోకి వస్తావు, ఆయన కనబడగా ఇదిగో ప్రశ్న ఇక్కడ ఉన్నా, ఇదిగో ప్రభావం ఇక్కడ ఉన్నా, నీ పనులలో ఉన్నా, నీ పిల్లలో ఉన్నా, నీ పేదలో ఉన్నా, నీ కొరకు సిద్ధపడతా ఉన్నా, బికాజ్ ఐ స్పెషల్లీ డిజైన్ ప్రత్యేకంగా నిర్మాణం చేయబడి ఉన్నా. ఎక్కువసేపు తీసుకోవాలి కానీ తీసుకోవటం లేదు. థ్యాంక్ యూ లార్డ్. అహష్వేరుష్ రాజుకి వస్తే వెళ్ళిపోయినది, ఎస్తేరికి రాణి అవుతానని తెలియదు, హదస్స అనబడే ఎస్తేరికి రాణి అవుతానని తెలియదు. అయితే అహష్వేరుష్ రాజుకి రాజు కావాలి, ఐ మీన్ రాణి కావాలి. వస్తీని బయటికి పంపించేశారు, వస్తీకి విడాకులు అయిపోయింది, ఇప్పుడు ఈయనకి రాణి కావాలి. ఎక్కడి నుంచి వచ్చే రాణి, 127 సంస్థానాలకి ఈయన మెసేజ్ పంపించారు, రాజుగారికి భార్య కావాలి. ఆ 127 సంస్థానాల్లో ఇండియా కూడా ఒకటి, ఇథియోపియా నుంచి ఇండియా వరకు ఆ వర్తమానం పంపించారు. ఎక్కడి నుంచో ఎస్తేరు కూడా అక్కడికి వచ్చింది. ఎస్తేరికి రాణి అవుతుందో లేదో తెలియదు, ఆమెకు తెలిసిందల్లా ఆమెకు ఒక ప్రవక్త ఉన్నాడు, ఆ ప్రవక్త ఏంటంటే మోర్దకై. ఈ మోర్దకై అక్కడ హదస్సాన్ని ప్రిపేర్ చేసి ఏం చెప్పాడంటే, నువ్వు లోపలికి వెళ్ళు, నువ్వు ఎలాగున్నావో అలాగే, నువ్వు అక్కడ కనిపించింది ఏది నువ్వు అడగదు. ఇప్పుడు దేవుడు కూడా మనల్ని ఏం చేశాడంటే కిందకి పంపించినప్పుడు లోకల్లో నువ్వు ఏమి అడగద్దు. ఈ కాలం ప్రవక్త వచ్చి అంటున్నాడు, నువ్వు లోకల్లో ఏమి అడగద్దు, నువ్వు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఎలా ఉన్నావు తిరిగి అలాగే వెళ్ళిపోతావు. సో అక్కడ మొట్టకే ఇక్కడ ఈ కాల ప్రవక్త ఇద్దరు ఒకటే చెప్తున్నారు, అక్కడ ఆయన హదస్సాని ప్రిపేర్ చేస్తే ఇక్కడ మనల్ని ప్రిపేర్ చేస్తాను. ఇక్కడికి ఏమొచ్చండి, ఇక్కడ హదస్స లేకపోతే ఎస్తేరు ఆ రాజు ముందుకు రావడానికి అన్న ముందు ఆమె హేగే దగ్గరికి వచ్చింది. హేగే అని ఎవరైతే రాజుకి తర్వాత ఉండే వ్యక్తి, రాజుకి ఎవరు కావాలో, ఎలా సిద్ధపరచాలో, రాజు ఏదైతే ఆశిస్తున్నాడో, రాజు యొక్క హృదయం పెరిగిన వాడే హేగే. ఇప్పుడు హేగే ముందు ఆమె నిలబడినప్పుడు ప్రజలు హేగే ఆమె చూడగానే, ఎలియాజు నిమ్మకాలు చూడగానే, ఏమా మా ఐజక్ భార్య అయితే బాగుంటుంది కదా అని. ఈ హేగేకి ముందు హదస్స నడుస్తూ వస్తుందంటే ఏమో మా రాణి గారు అయితే బాగుంది. ఇదేంటిది రాజుని చెప్పాలి, రెబ్బకా ఎక్కడికి వెళ్ళింది ఎలియాజు కలిసినప్పుడు కలవటానికి, బావిలో నీళ్లు తీయటానికి. నీళ్ళ బావి అది ఎక్కడో తెలుసా, ఇలాంటి బావి కాదండి, బైబిల్ చూడండి, బావిలోకి దిగిపోయాను అంటే దిగుడు బావి రౌండ్గా ఉంటే ఒక 100 మీటర్ల కింద దిగి ఒక బిందుతో నీళ్ళు తీసుకొచ్చి పైకి పోయాలి 10 ఒంటెలకి. మీరు అంటారు ఒంటలు నీళ్ళు పోయిపోయింటే మన గ్లాస్లో పోయి అనుకుంటారేమో, ఒంటె ఒక్కసారి నీళ్ళు తాగితే 6 నెలలు నీళ్ళు తాగదు, అంటే 6 నెలలు కావాల్సిన లోపల పెంచుకుంటుంది. ఆ నీళ్ళు ఇప్పుడు ఆమె పోయాలి, అంటే వధువు నిజంగా పనిమంతురాలి కదండి. అయితే గమనించండి, ఇప్పుడు ఆమె దిగుడు బావిలోకి దిగి నీళ్లు తోడుకొని ఇంటికి తీసుకుపోవాలంటే ఎలా రెడీ అయ్యి వస్తుంది, మనం చర్చి రెడీ ఇంటికి రెడీ అయితే రాలేదు రైట్. ఇళ్ళలో మనం పనిచేసేప్పుడు ఎలా ఉంటాం, వింతోటి మేక ఒరిజినల్, మనం ఒరిజినల్ లేదండి, ఇక్కడ మన ఒరిజినల్ కాదు, ఇదంతా రెడీ అయ్యి 1-3 సార్లు అద్దలు ఇటు చూసుకుని మొత్తం రెడీ ఇక్కడికి వస్తాం. 2 రకాల ఏషియన్లు వేస్తాం, పోయిన వారు ఇదే వేసాం కదా ఇలాగే ఉన్నాం అనుకుంటారేమో వారు ఈ హెయిర్ స్టైల్స్ మారుస్తారు. విషయం ఏంటంటే అసలు ఈ హెయిర్ స్టైల్ ఎవరు చూడరు,
నిన్ను చూసే పరంత తీరిక ఎవడికి లేదు. ఇక్కడ ఎవడి కూడా సిద్ధపడే పనిలో ఉన్నాడు. నీ పని నాకెందు, నేను ఎలా ఉన్నావు నాకెందు, నిన్ను చూసేవాడు మా మధ్యలో ఉన్నాడు, ఆయన చూస్తుంటాడు. కాబట్టి నువ్వు ఎలా మ్యాచ్ అవ్వాలంటే వాక్యానికి మ్యాచ్ అవుతున్నావు లేదా, ప్రభువు నన్ను చూస్తున్నాడా లేదా, ఆయన ఆత్మని కలిగి ఉన్నాడు లేదా, ఇది నువ్వు కలిగి ఉండాలి. ఇప్పుడు రెబెకా ఇంట్లోంచి ఎలాగ వచ్చిందంటే ఒక రకంగా మాట్లాడితే పాత బట్టలు పట్టుకొని ఆమె ఎటువంటి సర్దుబాటు లేకుండా అలాగే బిందు పెట్టుకుని ఇలా దగ్గరకు వచ్చింది. ఆమెను చూడగానే ఎలిగాదు అంటాడు, నిజంగా ఎంత గొప్ప అందగత్త నా యజమానికి కోడలైతే బాగుంది. పని పని చేసిన అక్కడికి వెళ్తాను. హేగే ముందుకి ఎస్తేర్ వచ్చింది. ఎస్తేర్ ఎలా ఉండదంటే చూడడానికి అసలు ఎస్తేర్ దగ్గర బంగారం లేదు, ఇజడా వెలగల వస్త్రం లేవు, ఆమె సాధారణంగా ఉన్నది. అయితే ఆమె లోపల కృప ఉన్నది, అయితే దేవుడి యొక్క చిత్తంలో ఉన్నది. ఇంకోటి చెప్పరా, షీ స్పెషల్లీ డిజైన్డ్ ఫర్ ది క్వీన్. ఆమె రాణి కొరకు ప్రత్యేకంగా భూమి మీద నిర్మించబడి సిద్ధపడకడికి వచ్చింది. సో మరి ఈ రోజు నీ పరిస్థితి ఏంటి, ఈ రోజు నా పరిస్థితి ఏంటి, ఈ రోజు మన పరిస్థితి ఏంటి? మనం చూడటానికి సాదా సిద్ధంగా ఉండొచ్చు, మామూలుగా ఉండొచ్చు, ఏమాత్రం వెలగనగా వస్తువులు మనకి అవసరం లేదండి. నీ లోపల అత్యంత విలువైన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క ప్రేమ ఉన్నది, ఆయన యొక్క కృప ఉన్నది, ఆయన యొక్క సమాధానం ఉన్నది, ఎంత వాడదే వాగ్దానం ఉన్నది. ఈ లోపల పైన 17 ఉన్నది, ఈ లోపల అపొస్తలుల 2:38 ఉన్నది. ఆయన యొక్క శక్తి నీ లోపల ఉన్నది, ఆయన యొక్క స్వస్థత నీ లోపల ఉన్నది, ఏడుపత్రల గండం నీ లోపల ఉన్నది, ఆయన యొక్క స్వరం నీ లోపల ఉన్నది, ఆయన యొక్క ఆత్మ నువ్వు కలిగి ఉన్నావు, ఆ యొక్క ముద్ర నీ లోపల ఉన్నది, ఆ యొక్క ఉరుమ నీ లోపల ఉన్నది, బైబిల్ మొత్తం నీ లోపల ఉన్నది. డోంట్ ట్రై టు షో యువర్ అవుట్ సైడ్ థింగ్స్. నువ్వు వెలుపటికి సంబంధించిన ఏమి చూపించాలని ఆశపడు. నీవు లోపల ఏదన్నా కానీ కలిగి ఉంటే అది నువ్వు దేవుడు చూపించు. సో దట్ ఈస్ సో ప్రీషియస్. ఒక కవి ఒక పాట పాడతాడు, ఒక కవిత రాస్తాడు. ఆయన అంటాడు, అయ్యా ఆ పూలలో ఉన్న తేనె నీకు ఇద్దాం అనుకుంటున్నా ప్రభు, అయితే ఆ తేనెని సీతాకోచరికి లింగం చేస్తాను. చెట్టు మీద ఒక జాంకాయ డిస్కస్ ప్రభు నీకు ఇద్దాం అనుకున్నా, దాన్ని చిలకొట్టి లింగం చేస్తాను. అవేమి లేవు నా దగ్గర, నా హృదయం ఉండదు. ఎవడు ఎంగిల్ చేయండి, అది నీకు ఇస్తాను ప్రభు. ఎలా ఉన్నది అంటే నీ హృదయం ఎలా ఉండాలి? ఎంగిలి పడింది ఉండకూడదు, కల్తీ అయింది ఉండకూడదు. నీ ప్రార్థన ఎలా ఉండాలంటే నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి, దాని లోపల కల్తీ అనేది ఉండకూడదు. యథార్థత నువ్వు కలిగి ఉండాలి. అటువంటి దేవుడు కావాలి. ఎక్కడ యథార్థత ఉండదో, ఎక్కడ ప్రేమ ఉండదో, ఎక్కడ విశ్వాసం ఉండదో, అక్కడ ప్రభు యేసుక్రీస్తు ఉంటాడు. ఎక్కడ యేసుక్రీస్తు ఉన్నాడో అక్కడ ఆయన భార్య ఉంటాడు. కాబట్టి గమనించండి, దేవుడు కయీని పిలిచింది రిజెక్ట్ చేయడానికి, ఏబెలు పిలిచింది అంగీకరించడానికి, ఏమే యేషావుని పిలిచింది ఆయన ద్వేషించడానికి, యాకోబుని పిలిచింది ప్రేమించడానికి. మరి ఈ ఉదయకాలంలో ఒక ప్రశ్నగా ముగిస్తున్నా, ఆయన మనల్ని ఎందుకు పిలిచాడు? ద్వేషించడానికా, తీసుకుపోవడానికా? తీసుకుపోవడానికేనా? మనం తీసుకుపోవాలి ప్రజలమేనా, ఎత్తబడే ప్రజలమేనా? ఆ నమ్మకం ఇలాపడదా? లభించేది వంతి. God never left us alone. దేవుడు మనల్ని ఎన్నడూ ఒంటరిగా వదిలిపెట్టలా. ఆయన ఒక మాట్లాడు, నిన్ను విడువను, ఎడబాయను. సో his grace is following us. కాబట్టి ఆయన యొక్క కృప మనల్ని వెంబడిస్తున్నది. ఆయన కృప ఎక్కడ ఉండదో ఆయన యొక్క ప్రేమ ఎక్కడ ఉంటుంది. ఆయన యొక్క ప్రేమ ఎక్కడ ఉండదో ఆయన యొక్క ఆత్మ ఎక్కడ ఉంటుంది. ఆయన యొక్క ఆత్మ ఎక్కడ ఉండదో ఆయన యొక్క దూతలు ఎక్కడ ఉంటారు. ఆయన యొక్క దూతలు ఎక్కడ ఉన్నారో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క ప్రతి ఒక్క దూతల గణం మనకి కాపలా కష్టమంటుంది. సో హూ ఇస్ ప్రొటెక్టింగ్ us today? The entire campaigning of the angels. దేవుని యొక్క దూతల వలయం మనకి కాపలా కష్టమంటుంది. They are not in the heaven now. They are encamped us. వాడు ఇప్పుడు పరలోక మంది లేరండి, ఆయన భార్యని వాడు కాపలా కాస్తున్నారు. సో యూజ్ యువర్ గాడ్స్. మీ కాపలాదారులు ఎవరు? పాస్టర్ నా పక్కన ఎవరు కనపట్టలేదు అంటారు, దే ఆర్ ఇన్విజిబుల్. వారు అదృశ్యంగా నీ కాపలా కాస్తున్నారు. ఎంత అదృశ్యంగా అంటే వారు నీకు కూడా కనబడరు. నీకు రాబోయే ప్రమాదాలను పక్కన లాగేస్తున్నారు, నీకు రాబోయే ఇబ్బందులు అడ్డు పెడతా ఉన్నారు, నీ రాబోయే సోదరు అడ్డు పెడతా ఉన్నారు. ఒకనాడు రాత్రి పడుకున్నప్పుడు, హల్లెలూయా థాంక్ యూ లార్డ్, నువ్వు రాత్రి పడుకున్నప్పుడు నీ మంచం చుట్టూ కత్తులు దూసిన దూతలు కాపలాగేస్తుంటారు. యేసు క్రీస్తు వధువుని కాపలాగేస్తున్నారు. ఎందుకని కాపలాగేస్తారు తెలుసా? ఎత్తుబాటు కొరకు ప్రత్యేక నిర్మించబడ్డావు కాబట్టి నిన్ను కాపలా కాసే మరి దేవుడు మరణించాడు. చూడండి, ప్రాఫిట్ ఆఫ్ గాడ్ ఒక మాట అంటాడు, మోషే పుట్టినప్పుడు చిన్నపిల్లోడుగా 3 నెలలు బాలుడిగా ఉన్నప్పుడు నా కొడుకు అంత ఉన్నప్పుడు, లేకపోతే ఒక చిన్న బాక్స్లో పెట్టి నైలు పెట్టారు.
మరి అంత చిన్న మోషే పెద్దవాడు కాలేడు, యుద్ధ విద్యలు నేర్చుకోలేదు, అక్కడున్న ముసల్ని కానీ లేకపోతే రాత్రి కూడా నక్కలేసి ఆ ఓళ్ళలు కానీ తట్టుకోలేడు, ఏమి చేయలేడు, యుద్ధం చేయలేడు. ఇప్పుడు ఈ మోషేకి ఎవరికి అప్లగాలి? Until he became strong man, God should protect him. ఇతను పెరిగి పెద్దవాడయ్యి దేవుడి పరిచయం నిలబడేంత వరకు దేవుడు కాపాడుకోవాలి. మరి ఇప్పుడు ఆయన వధువుగా మీరే ఎలా ఉండగా, మీరు వధువుగా పూర్తిగా ఎదిగేంత వరకు మిమ్మల్ని ఎవరు కాపాడాలి? ఆయన కదా పిలిచింది, ఆయననే కాపాడాలి. ఆయన మళ్ళీ పంపించింది, ఆయననే కాపాడాలండి. అయితే ఆయన కాపాడలేదండి, ఆయన కాపాడ మన తన దగ్గర నమ్మకమైన దూతలు పంపించి మన చుట్టూ వలయగా పెట్టి మన కాపాడాకేస్తున్నాడు. సో ఊరు ప్రజెక్టెడ్ బై గాడ్, మనం దేవుని చేత కాపాడబడి ఉన్నాం. పక్షులు విత్తవు పోయవు, అయితే హ్యాపీగా ఉంటాయి. మనం విత్తుదామకు వస్తాం, అయినా హ్యాపీగా ఉంటాం. ఇదేంటిది చూడండి, వాటికి ఒక నమ్మకం ఉండదు. ఎప్పుడైనా మీరు ఒక పక్షిరాజును చూసారా? ఇఫ్ యూ సా అన్ ఈగల్ దెన్ యూ అండర్స్టాండ్ వాట్ ఐ సెడ్. ఒక పక్షిరాజుని గారు మీరు చూసినట్లయితే నేనేం చెప్పాను మీకు అర్థమవుతుంది. పక్షిరాజు అది ఉర్దూలో అయిపోతున్నప్పుడు, దాని ఈకల మొత్తం ఊడిపోతూ ఉన్నప్పుడు అది ఏం చేస్తాంటే ఆకాశం చూస్తామంటే, కొండ మీదకి వెళ్ళిపోయి పైన బండ మీద నుంచి ఆకాశం చూస్తున్నప్పుడు ఏమి తినదు, ఏమి తాగదు, అలా ఉండిపోదు, అది బకచిగిపోతుంది, అది చచ్చిపోతాం అనిపిస్తామంటే అందరికీ, అది ఆకాశం చూస్తామంటే. ఎందుకని చూస్తుంటే, నన్ను సృష్టించింది నువ్వే, నేను ఇలాగ అయిపోతున్నా, నా లోపల నుంచి కొత్త లెక్కలు రావాలి. యెహోవా కొరకు ఎదురు చూచి వారు నూతన బలం పొందుతురు. ఎలా పొందుతారు నూతన బలం? ఈ పక్షిరాజు ప్రీ డిజైన్, దేవుడు ముందుగా ఈ పక్షిరాజు జీవితంలో రెక్కలు రాలిపోవాలి, తర్వాత కొత్తది రావాలని నిర్ణయం చేశాడు. కాకి కొత్త రెక్కలు రావండి, కాకి కొత్త రెక్కలు రావండి, పక్షిరాజుగా కొత్త రెక్కలు వస్తాయి. కాబట్టి నీకు సమస్య వచ్చినా శోధన వచ్చినా నువ్వు చింతించద్దు, నువ్వు దిగిపోవద్దు, నువ్వు కొంగిపోవద్దు, నువ్వు జారిపోవద్దు, నువ్వు ఎరగడగేయద్దు, నువ్వు సంఘం మారేయద్దు. దేవుడి కొరకు ఎదురు చూడు, యెహోవాకు ఎదురు చూచేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. ఒక పక్షిరాజుకే శక్తి పైనుంచి వస్తే యేసుకృష్ణ ఒక మాట అన్నాడు, అపోస్తలు ఒక మాట చెప్పాడు, నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత మీ ప్రసంగాలు చేయొద్దు. ప్రభువా ఎందుకని, అసలు ఇంత గొప్ప సాక్ష్యం మాకుంటే ప్రసంగం చేయొద్దా? చేయొద్దు. మీరు మేనగదిలోకి వెళ్ళి కనిపెట్టండి. పైనుంచి శక్తిని పొందుకున్నాక, శక్తిని పొందుకున్న తర్వాత అప్పుడు ఇది ప్రసంగం చేయండి. You must be filled first, then God please. నువ్వు ఆత్మను పొందుకున్న ప్రసంగం చేయాలి కదా, దేవుడు ట్రైనింగ్ కు పోయి ప్రసంగం చేయమన్నా. ఇది ట్రైనింగ్ టైం కాదండి, ఫైరింగ్ టైం. ఇది తనిఖీ టైం కాదండి, యుద్ధం చేసే టైం. If you are soldier of God, if you are soldier of Christ, you should fight. You should fight like David, like warrior Joshua. Joshua లాగా దావీదు లాగా యుద్ధం చేయవచ్చు. You are soldier. You are one of the bride. You are one of the soldiers of God. You are not an ordinary person on this earth. You are not an ordinary person on this earth. Hallelujah. You are not an ordinary person. Listen. You came to this earth by the spoken word of God. Amen. You may be formed in your mother's belly. Right? గర్భఫలం అనగా నువ్వెవరు? యువర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్, యువర్ గిఫ్ట్ ఆఫ్ గాడ్. లెట్ మీ టెల్ యు, దేవుడు గిఫ్ట్ గా ఇచ్చాడు ఈ కాలంలో. అయితే దేవుడు గిఫ్ట్ మీరై ఉన్నారు, అయితే ఈ గిఫ్ట్ తో పాటు మీరు మహిమను కూడా కలిగి ఉన్నారు. యువర్ గిఫ్టెడ్ గ్లోరీ. దేవుడు సొలొమోను కాలంలో ఆమె దేవాలయం వాళ్ళు కట్టినప్పుడు దాని లోపలికి దేవుడు ఒక మహిమగా వచ్చున్నాడు, సెకండ్ గ్లోరీ. అయితే దేవుడు ఈ రోజు ఏ ఒక్క సంఘానికి ఒక గ్లోరీ ఇవ్వలేదండి, ఆ యొక్క మహిమ ఇవ్వలేదండి. ఆయన లోకానికి 63 మేఘంలాగా వచ్చున్నాడు. ఆయన లోకానికి 63-28 ఫిబ్రవరి ఒక ఒక మేఘము కనుక వచ్చున్నాడు. వేఆర్ ఇన్ ద గ్లోరీ నౌ. ఫ్రమ్ 63 టు టిల్ నౌ వేఆర్ ఇన్ ద గ్లోరీ. సో ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావంటే, గుంటూరులో, అంకమనగర్లో, మూడలైన్లో, సంఘంలో కాదండి,
పాల్ భాషిక సంఘంలో విశ్వాసం కాదు, నువ్వు క్రీస్తులో ఒకరు. యువర్ పొజిషన్ ఈస్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ యొక్క స్థానం దగ్గర ప్రభువు యేసు క్రీస్తు. యు ఆర్ అపాయింటెడ్ యాజ్ ద బ్రైడ్ ఆఫ్ క్రైస్ట్. నువ్వు యేసు క్రీస్తు యొక్క భార్యగా నిర్ణయించబడ్డావు. యు ఆర్ డిజైన్డ్, యు ఆర్ స్పెషల్లీ డిజైన్డ్. నువ్వు ప్రత్యేకంగా ఈ కాలానికి పంపించబడ్డావు. ఎలా పంపించబడ్డావు? నిర్మించబడి పంపించబడ్డావు. నువ్వు ఇప్పుడు తయారవుతున్నావు. నువ్వు ఎవరో నువ్వు తెలుసుకుంటున్నావు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ముగింపులు ఉన్నాం. బేతాన్య బేత్పతి దగ్గర యేసుక్రీస్తు అక్కడ కూర్చొని పేతురు యోహాను పిలిచాడు. యోహాను పేతురు మీ ఎదురుకి వెళ్ళి ఆ ఊరు ఉంది కదా, ఆ ఊరిలో కత్తగొడ్డ గాడిద ఉంటుంది, ఆ గాడిని తీసుకురండి. ఎవరన్నా అడిగితే ప్రభు, ప్రభు అంటే ఎవరు? యేసుక్రీస్తు. ఇప్పుడు యేసుక్రీస్తు ఇక్కడ కూర్చున్నాడు. ఈ యోహాను దంగిలో అని ఈ యోహాను పేతురు వెళ్ళి ఆ గాడిదని తేవాలి. ఆ గాడిదని తెచ్చాక యేసుక్రీస్తు దాని మీద ఎక్క. గాడికి తెలియదు యేసుక్రీస్తు ఇక్కడ ఉన్నాడని, గాడికి తెలియదు యేసుక్రీస్తు పంపించాడని. యేసుక్రీస్తు ఎవరిని పంపించాడు? ఆయన యొక్క సేవకుల్ని, ఆయన దగ్గరికి పిలవబడిన వారిని, అపోస్తలని. అపోస్తల్, యు నో వాట్ ఈస్ అపోస్తల్? ఎ మ్యాన్ హూ సెంట్ అనే మిషన్ కాల్డ్ అపోస్తల్. ఒక పని నిమిత్తం పంపబడిన వాడు అపోస్తాడు. ఇక్కడ ఇద్దరు అపోస్తలు ఒకే పని కోసం వెళ్ళారు. ఏ పని కోసం అంటే గాడిద తేవాలి. ఆ గాడిద వారికి పని చేయదండి. ఆ గాడిద ఎవరి కొరకు? ప్రభు కొరకు. ఇప్పుడు ఆ గాడిద నుంచి ఎవరికి ఎదురు చూడాలి? ఏసుకు ఎదురు చూస్తున్నాడా, గాడిద చూస్తున్నాడు? సమర స్త్రీ బావి దగ్గర రాలేదండి. ఏసు గురించి వెళ్ళి అక్కడ ఎదురు చూస్తామంటే సమర స్త్రీ వచ్చింది. ఎవరు ఎదురు చూస్తారు? ఎవరి కోసం? ప్రవర్తించినాడు. ఏలియా ముందెళ్ళి అక్కడ కొండ మీద కూర్చొని ఎలా కూర్చున్నాడు? సరుకులు ఎదురు రాలా ఇంట్లో నుంచి 11 గంటలు లేచి వచ్చాను. ఇంట్లో వచ్చి బయట మధ్యాహ్నం ఎండ పడుతుంది, ఎండ తట్టుకోలేక ఇంట్లో వచ్చి బయటకు వచ్చి పిల్లలు ఎత్తుకుని అక్కడికి వచ్చింది. అప్పుడు ఏలి అక్కడ కూర్చొని ఉన్నాడు. ప్రజలు ఎవరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు? ఆ ఊళ్ళో అంతమంది ఎదురాలుంటే ఎక్కడికి పోవాలి? ఏలి అక్కడికి పోయింది. అక్కడ చాలా మంది సమరస్తులు ఉన్నారు. ఎస్టీ కూర్చు అందరి దగ్గరికి పోవాలి, ఒక ఆమె దగ్గరికి పోయింది. ఆ ఊళ్ళో చాలా గాడిదలు ఉన్నాయి. ఒక గాడిని ఎవరు తెమ్మన్నారు? ఈ ఊళ్ళో ఇది సంఘాలు ఉన్నాయి. ఎక్కడికి మనం వచ్చిన్నాం? భూమి మీద ఇప్పటికి 3000 డాక్టర్స్ ఉన్నాయి. మనం ఎందుకంటే దీనే నమ్మను. ఆ యొక్క సిద్ధపాటులు ఎవరైతే ఉన్నారో ఇది వాళ్ళకి మాత్రమే చాలు. సిద్ధపాటులు లేని వాళ్ళు దీన్ని పట్టుకోలేరు. చాలా మంది అనుకుంటారు ఎందుకు వీళ్ళు అరుస్తున్నారు, కేకలు కొడుతున్నారు, ఏమైంది వీళ్ళకి? యేసుక్రీస్తు వెనకాల ఒక చిన్న గుంపు ఉంటుంది. ఆ చిన్న గుంపు కేకలు పెడుతుంది. పెద్ద పెద్ద గుంపులు కేకలు పెట్టలేదు. ఇప్పుడు చిన్న గుంపులు కేకలు పెట్టింది. ఆ చిన్న గుంపు ఎవరంటే క్రీస్తు విశ్వాసం వచ్చిన వారు, క్రీస్తు ద్వారా పిలవబడిన వారు, క్రీస్తు ద్వారా నిలబడిన వారు, వారి ప్రేమను సైతము క్రీస్తు వదిలిపెట్టిన వారు. అటువంటి వారితో పాటు దేవుడు ఉన్నారు, వారు దేవుడితో పాటు ఉన్నారు, దేవుడు వాళ్ళలో ఉన్నాడు, దేవుడు వాళ్ళలో ఉండి మనతో మాట్లాడుతూ ఉన్నాడు. వాట్ ప్రీ డిజైన్! మన మనవు యు ఆర్ స్పెషల్లీ డిజైన్ ఫర్ ద రాచర్. You are not an ordinary person. This year nee bhoom meda nu maamuli vyakti vi kaadu. Tu intlo nunchi baitiki velli ela undalante nenu yesu christu varina. Nee lopa ani hrudayamlo nee mind lo aalochana undali. Nenu yesu christu vandu nee elagante ela undagoddu, nenu edhi nadu cheyagoddu, nenu ila unde christu ki ela undali vadugutanu. Na aalochana ela undalante clean undu, na maata meeru clean ga undu, నా నడక క్లీన్గా ఉండాలి, నా వస్త్రాలు నా క్లీన్గా ఉండాలి, నా శరీరం శుభ్రంగా ఉండాలి. ఇదంతా ఏంటంటే నేను క్రీస్తు సంబంధమై ఉన్నాను. ఆశ్వరేశ రాజు ముందుకు పోవాలంటే అక్కడ ఉన్న ఎస్తేరు 6 నెలలు గోపుర తైలములోను, 6 నెలలు పరిశుద్ధ తైలములతో ఆమె కడగబడిన తర్వాత అక్కడికి పోవాలి. సరే, మరి మనము ఇప్పుడు కడగబడుతున్నాం. మన రాజు ముందుకు మనం వెళ్ళాలంటే మనం కడగబడాలి. ఆ కడగబడేది వాక్యమై ఉన్నది, వాక్యం అనగా పరిశుద్ధాత్మై ఉన్నది, పరిశుద్ధాత్మనగా ఆయన ఉన్నది. ఆ పావులం ఎలాగైతే ఆయన ద్వారా మొత్తం కడిగేసుకున్నదో మనం కూడా పరిశుద్ధాత్మ ద్వారా మొత్తం కడిగేసుకున్నాం. శుభ్రపరచబడి రోజులో నల్లని మన పాపాలు మొత్తం తెల్లని రక్తంలో కడిగి పావులు రెక్కలు పడి తెల్లగా మారిపోయాక హిమ మంచు మంచులో హిమ మంచు హిమ దాని ఏమంటారు ఆ కొండ మీద ఉన్న తెల్లని మంచు వలే మొత్తం మనం మారిపోయిన తర్వాత అప్పుడు ప్రభు ఆయన యేసు క్రీస్తు మనం తీసుకుంటాం. అంతేగాని ఆయన వచ్చాక మనం మార్చం కాదండి. నువ్వు ముందుగా మారితేనే దాదాపు నువ్వు ఉన్నవాడు పోతావు. నేను రేపు మారుతాను, ఎల్లుండి మారుతానంటే నేనంట నువ్వు అలాంటి జాతిలో నువ్వు పుట్టలా, అలాంటి నిర్మాణంలో పుట్టలా. ఎటువంటి నిర్మాణంలో పుట్టావంటే వాక్యము నీతో మాట్లాడగానే
వాక్యం నేను తగలగానే ఓ ప్రభా ఈ వాక్యం నాదే ఉన్నది, ఈ రోజు చెప్పిన ఎంతపాటు నాదే ఉన్నది, నేను ఇక దీని కొరకు శివిస్తా. ఈ లోకం సంగతులు నాకొద్దు, ఈ లోకం స్థితిగతులు నాకొద్దు, నాలో ఉన్న వాక్యము ఈ రోజు మళ్ళా నిద్ర లేచింది ప్రభా, నా వనలో ఉన్న ఆత్మని యొక్క పరిశుద్ధాత్మ తాగింది ప్రభా, నా స్థితి అంటే నాకు తెలియజేసింది, నేను క్రీస్తులో ఒక భాగమ నాకు తెలియజేసింది, నేను ఒక ప్రత్యేకమైన నిర్మాణం నాకు తెలియజేసింది. కాబట్టి ప్రభా ఇక్కడి నుంచి నేను తెలుగులో ఉండాలని కోరుకుంటున్నాను. ఇది కొత్త సంవత్సరము నూతన ఒక ప్రతిజ్ఞ కాదండి, జనంలో ఉండదా తీసుకునే నిర్ణయం కాదండి. ఎటువంటి నిర్ణయం అంటే క్రీస్తులో ఆయన మీద నమ్మకాన్ని బట్టి విశ్వాసాన్ని బట్టి నిన్ను మార్చుకుంటా తెలుసుకున్న ఒక తీర్మానం. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. సో మనం ఏమై ఉన్నాము? స్పెషల్ డిజైన్. ఎడిగి చెప్పాలి ఏమై ఉన్నాము? ప్రత్యేకంగా తయారు చేయబడిన వాళ్ళం, ప్రత్యేకంగా పిలువబడిన వాళ్ళము. మన ముందు లేచి నిలబడదామా? ప్రత్యేక నిలబడిన వాళ్ళ ప్రత్యేకంగా పిలవబడిన వాళ్ళంతా నిలబడగలరా?